రైట్ ఇవాళ జరిగిన పరిణామాలు చూస్తున్నాం. పాకిస్తాన్ మీద మన MiG-21 విమానాలు వెళ్ళటం, అక్కడ ఒక పైలట్ను బందీగా పట్టుకోవడం, అభినందన్ బందీగా పట్టుకోవడం, అతని చిత్రహింసలు గుర్చేయడం, ఆ తర్వాత పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ యుద్ధం అంటూ జరిగితే రెండో ప్రపంచ యుద్ధం కానీ ఎక్కువగా ఉంటుంది, నా చేతుల్లో కానీ ప్రధాని మోడీ చేతుల్లో కానీ ఇది లేదంటూ కొన్ని వ్యాఖ్యానాలు చేయటం మనం చూసాం. రైట్, దీనిపై ఇవాళ మనం డిస్కషన్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ నుంచి కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. అలాగే VHP నుంచి సామాకృష్ణారెడ్డి గారు, నమస్తే సార్. అలాగే BJP నుంచి శ్రీనివాస్ గారు. ముందుగా VHP లీడర్ సామాకృష్ణారెడ్డి గారితో మాట్లాడారు. కృష్ణారెడ్డి గారు, మీరు చూస్తున్నారు ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు చూస్తున్నారు, అలాగే మన పైలట్ను పట్టుకుని వాళ్ళు చేస్తున్న చిత్రహింసలు గురి చేసిన విషయాలు, ఇవన్నీ చూస్తుంటే యుద్ధం వద్దని చెప్పాలా? అహింస పరమో ధర్మ, ధర్మహింస తదైవచ అని మనకు చెప్పుకోవాల్సింది. అహింస పరమ ధర్మ అనే మొదటి వాక్యాన్ని మాత్రమే జనం నానుడికి బాగా వచ్చింది. ఈ వ్యవస్థను మొత్తం నిర్వీర్యంగా చేసుకొచ్చిన మన పాలకులను కానీ వీళ్ళందరికీ మొట్టమొదటి కారణం అహింస మనకే ఉండాల. అహింస 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 అని అంటూ ఎప్పుడైతే రాజు దండం పట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఇటువంటి అల్లరిముకలన్నీ జరిగి ఇప్పుడు పెద్దవాళ్ళయి ఇంత దుర్మార్గానికి ఒడిగట్టుతుంటే మనం నిర్వీర్యమైన వ్యవస్థను పట్టుకొని మనం ఏం చేయగలుగుతామండి? గ్యాంగ్రీన్గా మారింది, షుగర్ లెవెల్ పెరిగి బొటన వేలు గ్యాంగ్రీన్గా మారింది. అప్పుడు ఏం చేయాలి? గ్యాంగ్రీన్ ఆ వేలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు వస్తున్న పరిస్థితి అలాగే ఉంది. మొట్టమొదట ఇక్కడ మన ప్రధానమంత్రి గారు చేస్తున్న ఏదైతే ఈ ఉగ్రవాద నిర్మూలన కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నారో వాటందరూ కూడా మనం మద్దతుగా రాజకీయాలకు అతీతంగా మన మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఈ హింస ఈరోజు ఒక్క రోజులో వచ్చింది కాదు. ఈ హింస మనకు ఎప్పుడు కనిపిస్తూ ఉందంటే హింసను భరిస్తూ వస్తున్నాం కాబట్టి మనకు హింసలో ఆ వేదన తెలియలేకపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ అంతకు ముందున వీళ్ళు కానీ కాశ్మీర్ ప్రజలను వెళ్ళగొట్టినప్పుడు మనకు అప్పుడు హింస కనిపించలేదు, అంటే ఒక బలమైన వాణి లేదు. ఇప్పుడు అదే ముష్కరముఖల్ని మనం తన్ని పారేస్తుంటే, ఏరి పారేస్తుంటే అక్కడి నుంచి పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళకు వెన్నుదన్నుగా నిలబడి ఇప్పుడు ఇంత పెద్ద దాడులు చేస్తుంటే మనం దాన్ని ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు రెండు ప్రభుత్వాల మధ్య, రెండు దేశాల మధ్య వివాదంగా చూడాల్సి వస్తుంది. ఇది యుద్ధం మొదలైందా, యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి అన్న స్థాయికి వచ్చింది. ఇది డెఫినెట్గా చెప్తాను, ఇది యుద్ధం అవుతుంది, మూడో ప్రపంచ యుద్ధం అనేది మాత్రం ఖండిస్తాను నేను. ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశం కూడా 198 దేశాలు 192 దేశాలు ఎప్పుడు కూడా కామెంట్ కూడా చేయలేదు, కనీసం మనం మేము మద్దతు ఇస్తున్నామని కూడా చెప్పలేదు. మనకున్న ప్రాథమిక సమాచారాన్ని బట్టి వీళ్ళు చైనాకు ఫోన్ చేస్తే కనుక, వాళ్ళకి ఫోన్ చేస్తే కనుక ఎవరు కూడా మద్దతు ఇచ్చే కనీసం ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితి పాకిస్తాన్ది. రెండవది, ఇందాక మీరు చెప్తున్నారు మన వింగ్ కమాండర్ అభినందన్ వారికి దొరికాడు అనేసి, యుద్ధ ఖైదీగా దొరకలేదు. దురదృష్టవశాత్తు నెహ్రూ కొన్న రష్యా వాళ్ళ లంచాలు ఇవ్వడం ద్వారా అక్కడ కూడా స్కామ్ జరిగింది. లోపాలున్న యుద్ధ విమానాలు, తద్వారా 200 మంది పైలట్లను కోల్పోవడం జరిగింది. ఆ పారంపర్యంలోనే ఈ అభినందన్ అనే పైలట్ కూడా దొరకడం జరిగింది. అంటే మన దగ్గర రఫేల్ డీల్ కనుక ముందస్తుగా జరిగి మన దగ్గర రఫేల్ యుద్ధ విమానాలు ఉంటే ఈరోజు ఒక పైలట్ దొరికేవాడు కాదు. ఈ పైలట్ కూడా పాకిస్తాన్ ఆర్మీకి దొరకలేదు. అక్కడున్న జనావాసాల్లో అతను ల్యాండ్ అయితే అక్కడున్న గ్రామస్తులు అతను పట్టుకొని ఆర్మీ వాళ్ళకు ఇంటిమేట్ చేసి వాళ్ళకి ఇచ్చారు. ఇవ్వడంతోనే కనీస యుద్ధ ఖైదీకి ఇవ్వాల్సిన మర్యాదలు ఇవ్వకుండా, అంటే హింస చూస్తూనే ఉన్నాం మనం, రక్తాలు ధారాలుగా కార్యాలాగా కొడుతున్నారు, అది చూస్తాం మనం అందరం కూడా. కానీ వెంటనే పాకిస్తాన్ ఆర్మీ తీసుకున్న చూపడంలో, అంటే ఇతన్ని మనకు ఒక బందీగా చూపించి భారతదేశం యొక్క దాడిని ఎదుర్కోవడానికి ఇప్పుడు అభినందనే మనకు ఎదురుగా నిలబెట్టారు. మన దూకుడిని తగ్గించడానికి అభినందనే మనకు ఒక యుద్ధ ఖైదీనిగా చూపిస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఆత్మరక్షణ ధోరణి పడ్డారు అనడానికి వాళ్ళు విడుదల చేసిన ఈ వీడియో క్లిప్లే సాక్ష్యము. వాళ్ళు ఇప్పుడు యుద్ధాన్ని కోరుకోవట్లేదు, వాళ్ళకి తెలుసు ఇప్పటికే ఆత్మహత్య సదృశంగా ఉన్నారు వాళ్ళు. టమాటాలు ఆపేస్తే, రోజువారి పాన్ ఆపేస్తే, మన దగ్గర నుంచి ఉన్న ఎగుమతులు ఆపేస్తే వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి. వాళ్ళకు కూడా తెలుసు 3 రోజుల నుంచి వాళ్ళు యుద్ధం చేయలేరు పరిస్థితి. వాళ్ళ దగ్గర ఆర్థిక పరిస్థితులు అనుకూలించే పరిస్థితులు లేవు. వాళ్ళ దగ్గర GDP చూస్తున్నాం, 2 రోజుల్లో 1300 పాయింట్లు పడిపోయింది వాళ్ళ స్టాక్ మార్కెట్. అసలు ఎవరు ప్రపంచ దేశాలు ఎవరు కూడా మద్దతు నిలిచే స్థాయి కానీ, ఆర్థిక సహాయం చేసే పరిస్థితి కానీ, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న జీవన ప్రమాణాలు కానీ ఏవి కూడా వాళ్ళకి అసలు తట్టుకునే పరిస్థితి కూడా లేదు. అందుకే అభినందన్ని మాత్రమే ముందుగా చూపిస్తున్నారు వాళ్ళు, లేకపోతే చూపించే వాళ్ళు కాదేమో. వాళ్ళు యుద్ధాన్ని కోరుకున్నట్లయితే మా దగ్గర మీ యుద్ధ ఖైదీ దొరికాడని కూడా చూపించిన పరిస్థితి కాదు వాళ్ళది. అభినందన్ను చూపించి ఇప్పుడు మళ్ళీ కొత్త వీడియో చూస్తున్నాం మనం ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం ప్రధానులం, మన చేతుల్లో దాటిపోతే ఇంకేమి ఉండదు అని చెప్పేసి ముందస్తుగా అతను లొంగిపోతున్న సమాచారాన్ని ఇస్తున్నట్టుగా మనం భావించాల్సి వస్తుంది. కళ్యాణ్ దిలీప్ శంకర్ సార్, మీరు చూస్తున్నారు దిలీప్ గారు,
ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు చూశారు. పుల్వామా దాడికి సంబంధించి ఆధారాలు చూపించమని భారత్ను అడిగాం, కానీ ఎటువంటి ఆధారాలు చూపించలేదు. మేము అప్పుడే చెప్పాం ఉగ్రవాదానికి పోషించి మేము కాదు, మాకు ఎటువంటి సంబంధం లేదని ఇమ్రాన్ ఖాన్ కామెంట్ చేశారు. ఈరోజు కామెంట్ చూడండి, యుద్ధాన్ని మేము కోరుకోవట్లేదు, చర్చలకు మేము సిద్ధమని ఇమ్రాన్ ఖాన్ అంటాడు. ఇది రెండు నాలుగుల ధోరణి అనుకోవచ్చా? పాకిస్తాన్ వైఖరి చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? జనసేన నేతగా కాకుండా ఒక భారత పౌరుడిగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నేను కూడా ఒక భారత పౌరుడిలాగే చెప్పండి ఈ విషయం గురించి. క్లుప్తంగా నేటి తరం యువతరానికి క్లుప్తంగా సోది లేకుండా వాస్తవాలు తెలియజేయాలనుకుంటున్నాను. భారతదేశం పట్ల మనకి ప్రేమ, భారతదేశం పట్ల మనకి పాట్రియటిజం ఉంటుంది, కానీ అది బలంగా నిలబడాలంటే మన యొక్క శాంతి విధానం మనం ఎన్నాళ్ళు భరించామనేటువంటి వాస్తవం కూడా కొత్త తరానికి తెలియాలి. 1947 ఆ ఇండియా కానీ పాకిస్తాన్ కానీ ఏర్పడేటువంటి త్రయంలో 650 రాజులు పాలిత ప్రాంతాలు స్వేచ్ఛగా వచ్చేసాం వాళ్ళకి. మీరు పాకిస్తాన్ వెళ్ళాలనుకుంటే పాకిస్తాన్, ఇండియా వెళ్ళాలంటే ఇండియా రమ్మని. నాడు అక్కడ ఉన్నటువంటి మహారాజా హరిసింగ్ ఎవరైతే జమ్మూ అండ్ కాశ్మీర్ని పరిపాలించేవారో అతను హిందూ అయినప్పటికీ అనుచరులు అక్కడ ఉన్నటువంటి శాతం ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉండడం వల్ల అతను న్యూట్రల్గా ఉండిపోయాడు ఎటు వెళ్లకుండా. కానీ పాకిస్తాన్ ట్రూప్స్ అతని మీద దాడి చేయడానికి కొత్తగా ఏర్పడి రాష్ట్రం అయినప్పటికీ దేశం అయినప్పటికీ వాళ్ళు ఇతను భూభాగంలో చొచ్చుకొచ్చి ఇతను బాధలు పెడుతుంటే అతను శరణార్థి కింద మన దగ్గరికి వచ్చాడు. మన దగ్గరికి వచ్చి మనల్ని కాపాడమని, ఆయన కాపాడమని, ఆయన దగ్గర ఉన్న జనాలు కాపాడమని అడగ్గా ఆయన రాసిచ్చినటువంటి ఆ పర్టికులర్ సైన్ ట్రీటీ వల్లే మనం జమ్మూ కాశ్మీర్ని మన యూనియన్లో కలుపుకునేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. 1947-1948 యుద్ధం చేసిన, 1965 యుద్ధం చేసిన, 1971 యుద్ధం చేసిన, మధ్యలో లాల్ బహదూర్ శాస్త్రి గారు లాంటి పెద్దలు కానీ, ఇందిరాగాంధీ గారు సిమ్లా అగ్రిమెంట్ కానీ, తాక్షాన్ అగ్రిమెంట్ కానీ, ఇవన్నీ తొంగలోకి తొక్కింది ఎవరో? ఎప్పటికప్పుడు రావడం, సిగ్గు లేకుండా మన లైన్ ఆఫ్ కంట్రోల్ దాటడం, మన భూభాగంలో చొచ్చుకు రావడం, మిలిటెంట్లకి ఇండైరెక్ట్గా అమ్యునేషన్ సప్లై చేయడం, వాళ్ళు అన్ని రకాలుగా కూడా తయారు చేయడం, మన భూభాగంలోకి తీసుకురావడం, మన సోల్జర్స్ని అక్రమంగా చంపడం, ఎన్నిసార్లు ఎన్ని పీస్ ట్రీటీలు మనం రాసుకున్నాం, ఎన్నిసార్లు ఎన్ని అవకాశాలు మనం ఇచ్చాం, ఏ రోజైనా నిలబెట్టుకున్నారండి వాళ్ళు? 1947-1948 మొన్న 90 కార్గిల్ సైతం రెచ్చగొట్టి కెలుక్కుని మన వాళ్ళు అక్కడ దాకా వెళ్ళిన తర్వాత మనకు సరెండర్ అవడం తప్ప ప్రతిసారి వాళ్ళ దేశ ప్రజలకు అభివృద్ధి చేయడం చేతకాలటువంటి పాకిస్తానీ పొలిటీషియన్స్ వాళ్ళందరినీ ట్రాన్స్లో ఉంచి కాశ్మీర్ అనేటువంటి దాన్ని బూచిగా చూపించి అభివృద్ధి మొత్తాన్ని తొంగలోకి తొక్కేసి ప్రజల మనోభావాలతో ఎంతకాలం ఆడుకున్నారు. ఇవాళ వాళ్ళ ప్రజలు కూడా తిరగబడతారు సార్, ఎందుకంటే లైన్ ఆఫ్ కంట్రోల్ ఇప్పటికీ 100 దాటినటువంటిది పాకిస్తాన్ సైన్యం, లేదా ఐఎస్ఐ ముసుగులో ఉన్నటువంటి టెర్రరిస్టుల ముసుగులో ఉన్నటువంటి పాకిస్తాన్ సైన్యం ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు భరిస్తూ వచ్చాం. లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నప్పుడు సంతకాలు పెట్టింది, ఆయన మరణానంతరం మళ్ళీ వాళ్ళ జనరల్స్ ఇందులో లైమ్ లైట్లోకి వస్తారు. డిక్టేటర్షిప్ ఉన్నటువంటి ఆ దేశానికి నైతిక విలువలు ఉంటాయని నేనైతే అనుకోవట్లేదు సార్. ఎన్నో సందర్భాల్లో మనం ప్రయత్నించినా, గడిచినటువంటి 3-4 ఓపిక పడుతున్నా, ప్రతిసారి కవ్వింపు చర్యలకు పాల్పడేటువంటి పాకిస్తాన్కి మాత్రం ఈసారి అగ్రరాజ్యాల కానించి అందరూ కూడా కలిసి వచ్చి ఖచ్చితంగా భారతదేశానికి మద్దతుగా నిలబడాలి. ఎన్నాళ్ళని ఎన్నేళ్ళని వీళ్ళ పక్కలో బల్లెల్లో పెట్టుకుని ఒక కొంతమంది పొలిటిషియన్ తప్పుకి మతాల పేరు మీద మనం విడిపోయినటువంటి విధానానికి చాలా చక్కగా ఉన్న దాయాది దేశం అదుపు తప్పి ప్రవర్తిస్తుంది. యుద్ధం చేయాలనేటువంటి ఆకాంక్ష మనకేనాడు లేదు సార్. ప్రతిసారి వాళ్ళ కవించి మన బల ప్రదర్శన చూడాలని వాళ్ళు కోరుకుని వాళ్ళ బలహీనలు అవడం తప్ప ఏ రోజు భారతదేశానికి కానీ భారతదేశంలో పౌరుడికి కానీ హింసను ప్రేరేపించాలనేటువంటి థాటే మనకుంటే, పక్క రాజ్యాల మీదకి వెళ్ళాలని ఆలోచన మనకుంటే, సుమారు 100,000 సుమారు 10,000 సుమారు 5,000 గడిచిన 1,000 ఎక్కడైనా పక్క మతాల మీదకి, పక్క రాజ్యాల మీదకి, పక్క దేశాల మీదకి దండెత్తి వాళ్ళని కొల్లగొట్టుకునే చరిత్రలు మనకు ఉన్నాయని అడుగుతున్నారు. వాళ్ళ పార్టీలకు అతీతంగా మనం ఆడుకోవాలి సార్. భారతీయులు అందరం కూడా ఆ చక్కటి సంస్కృతిని, వసుదైక కుటుంబం అనేటువంటి ఆలోచనని ఇవాళ మనసులోకి ఎక్కించుకోవడం వల్లే బోర్డర్లని చెప్పి వాళ్ళు పెట్టుకుని బోర్డర్లు దాటి బొమ్మలాటలు కడుతున్నా ఇంతకాలం ఓర్చుకుంటూ వచ్చాం. యుద్ధాన్ని ఎంకరేజ్ చేయడం అనేటువంటిది మా ఉద్దేశం కాదు, కానీ యుద్ధమే చివరి గతి కింద పాకిస్తాన్ కనుక తీసుకొస్తే, ఇందాక సోదరులు చెప్పినట్టు వాళ్ళ ఎకనామిక్ కండిషన్ ఏంటో, వాళ్ళ సిచ్యువేషన్ ఏంటో, వాళ్ళ రిసోర్సెస్ ఏంటో, వాళ్ళ పరిస్థితులు ఏంటో వాళ్ళు ఆలోచించుకోవాలి తప్ప కెలుగుతాం కవ్విత్తాం ప్రతి 10 ఒకసారి మీ దగ్గరికి వస్తాం ట్రీటీలన్నీ తొంగలో తొక్కుతాం అంటే, ఈసారి సీరియస్గా యునైటెడ్ నేషన్స్ ముందు కూర్చోవాలి, ఖచ్చితంగా యునైటెడ్ నేషన్స్ కోర్ట్ ఆఫ్ జెనీవా ముందుకి వీళ్ళని తీసుకెళ్ళి నిలబెట్టాలి, దోషులకి నిరూపించాలి. ఇటువంటి చర్యలు పాల్పడితే కనుక వాళ్ళకి సహాయకార నిరాకరణ
సహాయ నిరాకరణ అనేటువంటిది ప్రపంచ దేశాల నుంచి ఖచ్చితంగా రావాలి సార్. ఆ సహాయ నిరాకరణ జరగకపోతే చైనా లాంటి పాకిస్తాన్ భుజాల మీద తుపాకీలు పెట్టి మనల్ని కెలుకుతూనే ఉంటారు సార్. ఖచ్చితంగా పాకిస్తాన్తో పాటు చైనాకు కూడా అల్టిమేటం అనేటువంటిది జారీ చేయబడాలి. ఇది ఇలా పునరావృతం అవుతా ఉంటే కొన్ని వందల మంది సైనికులతో పాటు సివిలియన్స్ కూడా చచ్చిపోతున్నారు. సైనికులతో పాటు సివిలియన్స్ 30,000 మంది 1990లో చనిపోతే ఆ తర్వాత క్రమంలో 99లోకి వచ్చేసరికి సుమారు 50,000 మంది. ఎవరు కలిసి వచ్చారు? ఇది ఇరు దేశాలు ఎవరు కలిసి వచ్చారు? అక్కడ అభివృద్ధి చేయలేనటువంటి చేతకాని ప్రభుత్వాలు పాకిస్తాన్ లో ఉన్నంతకాలం ప్రజల్ని కాశ్మీర్ని బూచిగా చూపించి దాన్నే అభివృద్ధి మంత్రం కింద వాళ్ళ ప్రజలను మోసం చేస్తున్నాయి. ఎడ్యుకేటెడ్ పాకిస్తానీస్ షుడ్ థింక్ యువర్ గవర్నమెంట్స్ ఆర్ చీటింగ్ యూ. అంతేగాని మనం న్యాయంగా ఇవ్వాల్సిన దానికి ఇచ్చాం, 60% తీసుకున్నాం, ఒక ఎల్ఓసి గీసుకున్నాం. గీసుకున్న తర్వాత మాట్లాడితే ఎవరు అబ్బసొత్తని చెప్పి లోపలికి వస్తారని అడుగుతున్నాను సార్. దేనికైనా ఒక మీనింగ్ ఉండాలి. అక్కడ వాళ్ళు చదువుకున్నారుగా, వాళ్ళు పీజీలు చేస్తారుగా. ఇప్పుడు గ్లోబలైజ్డ్ సివిలైజేషన్లోకి వచ్చాం, ప్రపంచం ముందుకెళ్తే మిమ్మల్ని ఎలా చూస్తున్నారు, భారతీయులకి మమ్మల్ని ఎలా చూస్తున్నారు. ఇది అర్థం చేసుకుని దయచేసి యుద్ధానికి ప్రేరేపించొద్దని, ఇదేదో మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయాలనో లేకపోతే అగ్రరాజ్యం మనల్ని అడ్డు పెట్టుకోవాలనో చైనా వాళ్ళు అడ్డు పెట్టుకోవాలో మన కాక్షి కాదు సార్. ఇక్కడ మన ఇంటెన్షన్ అలా కూడా ఎన్నోసార్లు మనం అభయహస్తాన్ని అందించాం, అవనహస్తాన్ని అందించాం, ఎప్పటికప్పుడు చేతికి షేక్ హ్యాండ్ ఇవ్వడం, ఈ చేతితో మనమే తుపాకీ ఎత్తి పెట్టడం. ఎందుకు ఈ దిక్కుమాల చర్యలు అడుగుతున్నా? ఖచ్చితంగా ఈసారికి మోడీ గారు కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ సెంట్రల్లో ఉన్నటువంటి ఏతర ఫ్రంట్ కానీ రాజకీయాలకు అతీతంగా లెటస్ ఫస్ట్, వీఆర్ ఇండియన్స్ ఫస్ట్, దెన్ వీ హావ్ చూసన్ అదర్ పొలిటికల్ పార్టీ సపోర్ట్ చేస్తాం. మనం ముందు ముందు భారతీయులం, తర్వాత రకరకాల రాజకీయ పార్టీలు, రకరకాల నేపథ్యాలు, రకరకాల సిద్ధాంతాల్లో పోయినాం. మన భారతీయతను దృష్టిలో పెట్టుకుని అందరూ ముక్త కంఠంతో దీన్ని వ్యతిరేకించాలని, ప్రపంచ దేశాలు కానీ యునైటెడ్ నేషన్స్లో ఉన్నటువంటి ఇతర దేశాలు కూడా మనకి సహకరించాలని నైతిక మద్దతుని తెలియజేసి పాకిస్తాన్ని మాత్రం ఈసారి కట్టడి చేయకపోతే హిట్లర్ ఏదో సూక్తుంటారు సార్. వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకేమైందో మన దగ్గరికి రాలేదనుకుంటే చివరికి ఏళ్ళ దాకా వచ్చారని. అలాగే పాకిస్తాన్ మాట్లాడితే ఇండియాను మాత్రమే కవించట్లా, వాళ్ళు కొరియన్ దగ్గర డామినేషన్ కానించి వాళ్ళు గౌరీ 1, 2, 3 మిసైల్స్ వాళ్ళు 1,000, 2,000, 3,000 కిలోమీటర్ల రేంజ్ దాకా ఎందుకు పెంచుకుంటూ వెళ్తున్నారు? ఎందుకు పెంచుకుంటూ వెళ్తున్నారు? ఎవరిని కవిద్దామని వెళ్తున్నారు? మా దగ్గర సైన్యం ఉంది, మా దగ్గర అనుభవంలో ఉన్నాయని చెప్పి ఎవరి దగ్గర ఉత్తర ప్రగల్భాలు పలుకుతున్నారని అడుగుతున్నా. We are not interested for war till now. Yeah. But if your intention is only to provoke us for war, yeah, we are ready. Right. Srinivas gar, ee roju parinamalu chusi ninnati roju manam anukunnam sir, tappakunda Pakistan kavimpu cherluku palpadutundi anukunnam Srinivas gar, adhe jarigindi morning nunchi manam chustunnam, em anipisindi? Pakistan kavimpu cherluku digutadani ninna manam anukunnam ide debate la, kaani intaku mundu jarigina teevravadaniki deeniki theda undandi. ఇంతకుముందు పాకిస్తాన్ తీవ్రవాదులు ఇండియాలోకి వచ్చి కాశ్మీర్లో కానీ హైదరాబాద్లో కూడా తీవ్రవాదులు బాంబులు పేల్చి ప్రాణాలు తీసిన దినాలు ఉన్నాయి. మనం ఎంతసేపు ఉన్న ఇండియా గవర్నమెంటు దౌత్యపరంగా పోయి అంతర్జాతీయ వేదికల మీదనే చెప్పుకున్నది కానీ ఎదురుబడి వాళ్ళను తీవ్రవాదులను చంపిన దినాలు ఎక్కడ లేవు. ఈసారి మనం ఏం చేసినామంటే వాళ్ళ తీవ్రవాద స్థావరాలను మొత్తం నాశనం చేసి ఈరోజు పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికల మీద పోయి గగ్గోలు పెట్టుకుంటుంది. అంటే ఇంతకుముందు మనం చేస్తున్న పని అంతా, ఈ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మనం చేస్తున్న పని అంతా ఈరోజు పాకిస్తాన్ పోతుంది. అంటే మనం వాళ్ళ తీవ్రవాదులను మనం పుట్టిన పెట్టుకున్నందుకు వాళ్ళు ఈరోజు అంతర్జాతీయ వేదికలు ఎక్కుతుండరు, అయినా వాళ్ళకి ఎక్కడ సపోర్ట్ దొరుకుతలేదు. కనుక వాళ్ళకు యుద్ధం చేసే ధైర్యం లేదు, యుద్ధం జరగదని మేము అనుకుంటున్నాం. అదేవిధంగా బాల్కోటి మీద దాడి జరిగినప్పుడు బాల్కోటిలా తీవ్రవాద స్థావరాలు ఉండవని ఇండియా గవర్నమెంట్ చెప్పినప్పుడు ఇదే ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్, పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ గారు మా దగ్గర ఎక్కడ తీవ్రవాదులు లేరు, మీ ఇండియాలో ఉన్న తీవ్రవాదులు లేదని చెప్పిండు. అసలు బాల్కోటి పార్లమెంటు నియోగవర్గం, ఇమ్రాన్ ఖాన్ పార్లమెంటు నియోగవర్గమే బాల్కోటి. ఆయన నియోగవర్గంలో తీవ్రవాద క్యాంపులు ఉన్నది ప్రధానమంత్రికి తెలియకుండా ఉంటుందా? అంటే ఇదంతా ఏంది? పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న తీవ్రవాదం. పాకిస్తాన్ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా పాకిస్తాన్ తీవ్రవాదులను పెంచి భారతదేశంలోకి తోలిస్తే వీళ్ళు ఎంతసేపు ఉన్నా అంతర్జాతీయ వేదికల మీద చెప్పుకోగలుగుతారు, కానీ ఎదురుబడి యుద్ధం చేయరు అనేది వాళ్ళు అనుకున్నారు. ఈసారి అది మన ప్రధానమంత్రి గారు చేసి చూపించారు కనుక పాకిస్తాన్ గగ్గోళ్ళు పెట్టుకుంటూ ఇవాళ ఇమ్రాన్ ఖాన్ గారు ఏమంటున్నారు, శాంతి చర్యల ద్వారా పరిష్కారం చేస్తున్నారు. మరోవైపు కృష్ణారెడ్డి గారు పాకిస్తాన్ సెనేటర్ కామెంట్ చేశారు,
ఇండియాలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఆ ప్రభుత్వం ఆడుతున్న డ్రామా ఇదంతా అంటూ కామెంట్ చేశారు. అంటే వాళ్ళ రాజకీయాల్లో వాళ్ళ అసక్తను చూపించుకోవడానికి ఇండియాలో ఎన్నికలు వస్తున్నాయి, ఇండియాలో ఎన్నికలు వస్తే మరి బస్సు దాడి ఎవరు చేయించారు? మరి ఆ అబ్బాయి వీడియో కూడా రిలీజ్ చేస్తాడు, 21 ఏళ్ళ అబ్బాయి మెదడుల నుంచి ఏం నింపారు? నేను ఈ వీడియో వచ్చేసరికి నేను స్వర్గంలో ఉంటాను, 72 మంది కన్యలతో ఉంటాను అన్నాడు. ఎంత హాస్యాస్పదం అండి, ఎవరైనా మానవ బాంబుగా వెళ్ళి సొంత సిఆర్పిఎఫ్ని ఎవరైనా చంపుకుంటారా? అక్కడ ఉన్న నేపథ్యం ఏంటిది, అక్కడ ఉన్న సందర్భం ఏంటిది? మనము ఊరి దాడి చూసాము, దానికి సర్జికల్ స్ట్రైక్ అయ్యింది, దాని తర్వాత నెలకొన్న పరిస్థితులు, ఇమ్రాన్ ఖాన్ అక్కడ చేయాల్సిన పరిస్థితులు ఏంటి, అక్కడ గాడిదలు నమ్ముకుంటున్నారు, అంతకుముందు ఉన్న గేదెలు నమ్ముకున్నారు, అంతకుముందు ఉన్న కాన్వాయ్లో ఉన్న కార్లు నమ్ముకుంటున్నారు. వాళ్ళ దగ్గర ఇంకోటి ఏం లేదు, ప్రపంచ దృష్టిని ఆకర్షించుకోవడానికి లేదా ఇంకో సహాయం పొందడానికి లేదా సానుభూతిని పొందడానికి వాళ్ళకి ఎటువంటి ఆప్షన్ కూడా లేకుండా పోయింది. అమెరికా ఇస్తున్నట్టు నిధులు $2 బిలియన్ ఇస్తూ ఉంటే ఇప్పుడు వాళ్ళను కోత విధించారు, మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు వీళ్ళు ఆడిన ఒక అత్యంత దుర్మార్గమైన ప్రక్రియ ఏంటంటే అమెరికా నుంచి నిధులు పొందుతారు, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో వెళ్ళి ఇదే పాకిస్తాన్ ఈ దుర్మార్గులందరూ వెళ్ళి అదే అమెరికా సైన్యానికి వ్యతిరేకంగా పనిచేస్తారు, వాళ్ళు అమెరికా సైన్యాన్ని చంపేస్తున్నారు. అమెరికాకు తెలీదా మరి అంత పెద్ద ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్న వారికి? అందుకే వాళ్ళు ఆపేశారు, వాళ్ళ సైన్యాన్ని వాళ్ళ సహాయ సహకారాలను అందేశారు. ఇప్పుడు నా దగ్గర ఏది లేదు, ఏ ఒక ఆరోపణ లేదు, నింద ఆరోపణ లేదు, మరి ఏదో విధంగా చేయాలి కదా. సార్వత్రిక ఎన్నికలు ఇలాగూ వస్తున్నాయి, దాడి చేసింది, ఇక్కడ అవసరమైంది, ఇంకా వాళ్ళు చెప్పుకోదాల్సింది కూడా ఏం లేదు. అక్కడ ఉన్న కారణం ఇక్కడ మన మీద తోసేయడానికి చూస్తున్న కారణం అది అంతే. రైట్, ఒకసారి అప్డేట్ చూద్దాం సార్. అప్డేట్స్ తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. దిలీప్ శంకర్ గారు, భారత్ పాకిస్తాన్ల మధ్య బుధవారం చోటు చేసుకున్న పరిణామాలు ఓ మిగ్ విమానంతో పాటు ఓ పైలట్ కూడా గల్లంతైనట్లు భారత్ ధృవీకరించింది. అంతకుముందే తమ అదుపులో ఇద్దరు భారత పైలట్లు ఉన్నారని, వారిలో ఒకరు తీవ్రంగా గాయపడి ఉన్నారని, రెండో వ్యక్తిని తాము అరెస్ట్ చేశామని పాకిస్తాన్ ప్రకటించింది. అరెస్ట్ అయిన వ్యక్తికి సంబంధించి ఓ వీడియోను కూడా విడుదల చేసింది. ఆ వీడియోలో ఉన్న వ్యక్తి, నా పేరు వింగ్ కమాండర్ అభినందన్, నా సర్వీస్ నెంబర్ 27981, నేను పైలట్ను, నా మతం హిందూ అని చెప్పడం కనిపించింది. చుట్టూ ఉన్నవారు మరికొన్ని ప్రశ్నలు వేయగా, క్షమించండి, అంతవరకు చెప్పడానికి మాత్రమే నాకు అనుమతి ఉందని ఆ వ్యక్తి సమాధానమిచ్చారు. Okay. I hope you have been treated well over there with us. Yes, I have, and I would like to put this on record, and I will not change my statement if I go back to my country also. The officers of the Pakistani army have looked after me very well. They are thorough gentlemen, starting from the captain who rescued me from the mob and from his jawan, from soldiers, and thereafter the officers into the unit which I was taken to. Okay. This is what I would expect my army to behave as, and I am very impressed by the Pakistani army. Okay, wonderful. So, Wing Commander, you hail from which place in India? Am I supposed to tell you this, Major? I'm sorry. I'm from down south. You're from down south? Yeah. Okay. And are you married? Yes, I am. You're married? Yes. Okay. I hope you like the tea. The tea is fantastic. Thank you. Okay. And now coming over to some specifics. Which aircraft you were flying? I'm sorry, Major. I'm not supposed to tell you this, but I'm sure you found the wreckage. And what was your mission? I'm sorry, I'm not supposed to tell you this. With us? Yes, I have, and I would like to put this on record. And I will not change my statement if I go back to my country also. The officers of the Pakistani army have looked after me very well. They are thorough gentlemen, starting from the captain who rescued me from the mob and from his jawan, from soldiers, and thereafter the officers into the unit which I was taken to. Okay. This is what I would expect my army to behave as, and I am very impressed by the Pakistani army. Okay, wonderful. So, Wing Commander, you hail from which place in India?
Am I supposed to tell you this, Mijan? I'm sorry. I'm from down south. You're from down south? Yeah. Okay. And are you married? Yes, I am. You're married? Yes. Okay. I hope you like the tea. The tea is fantastic. Thank you. Okay. And now coming on to some specifics. Which aircraft you were flying? I'm sorry, Major. I'm not supposed to tell you this, but I'm sure you found the wreckage. And what was your mission? I'm sorry, I'm not supposed to tell you this. నేను ఒక చిన్న సమాచారం తెలుసుకోవచ్చా, నేను ఇప్పుడు పాకిస్తాన్ సైన్యంతో ఉన్నానా అని ఆ వ్యక్తి అడగడంతో ఆ వీడియో ముగిసింది. ఆ వీడియోలో ఉన్నది భారత పైలట్ అభినందన్ అని పాకిస్తాన్ అంటుండగా భారత ప్రభుత్వం మాత్రం దీన్ని ఇంకా ధృవీకరించలేదు. నేను ఈ మాటలను అధికారికంగానే చెప్తున్నా, ఒకవేళ నేను తిరిగి నా దేశానికి వెళ్ళినా నా మాటల్లో మార్పు ఉండదు. పాకిస్తాన్ సైనిక అధికారులను చాలా బాగా చూసుకుంటున్నారు, వారు చాలా హుందాగా ప్రవర్తించారు. నాపై ఓ మూక దాడి చేయబోతే సైన్యం నన్ను రక్షించింది, నాకు పెళ్ళయింది, నేను దక్షిణ ప్రాంతానికి చెందినవాడిని, ఇంతకుమించి నేనేమీ చెప్పలేను అని భారత పైలట్గా పాకిస్తాన్కు చెప్తున్న వ్యక్తి మాట్లాడుతున్న వీడియోను పాకిస్తాన్ ఆర్మీ మేజర్ జనరల్ ఆసిన్ గఫూర్ ట్విట్టర్లో విడుదల చేశారు. తమ అదుపులో ఇద్దరు భారత పైలట్లు ఉన్నారని చెప్తూ వచ్చిన పాకిస్తాన్ తాజా ట్వీట్లో మాత్రం తమ అదుపులో ఒకే భారత పైలట్ ఉన్నారని, ఆయన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ అని, ఆయన మిలిటరీ నియమ నిబంధనల ప్రకారం చూసుకుంటున్నామని ట్విట్టర్లో వెల్లడించారు. దిలీప్ శంకర్ గారు మీరు చూస్తున్నారు, మొత్తం మీద సరిహద్దుల్లో ఒక యుద్ధ వాతావరణం నెలకొంది, భారీ భద్రతా బలగాలు ఇండియా నుంచి కూడా వెళ్ళాయి, పాకిస్తాన్ కూడా బాలాకోట్ ప్రాంతంలో తమ అధీనానికి తీసుకుంది, మొత్తం సిచ్యువేషన్ చూస్తుంటే కొంచెం సీరియస్గానే కనిపిస్తుంది. ఇప్పుడు చూసిన కవ్వింపు చర్యలు కూడా మనం చూస్తున్నాం. ఇంతకుముందు కృష్ణారెడ్డి గారితో నేను మాట్లాడిన విషయం మీరు వినే ఉన్నారు, కావాలని అక్కడ ఉన్న ప్రభుత్వం చేస్తున్న చర్యలు ఇవి అనేసి పాకిస్తాన్ సెనేటర్ అన్నారు, దీన్ని మీరు సమర్థిస్తారా, ఏమంటారు సార్? ఇప్పుడు 44 మంది అమాయకులైనటువంటి 44 50కి చేరింది ఆ సంఖ్య, 50 మంది అమాయకులైనటువంటి. ఎందుకు అమాయకులు అన్నాను, మేమేం యుద్ధానికి రాలేదు, యుద్ధం జరగట్లేదు, మా రెగ్యులర్ పెట్రోలింగ్లోనూ మా రెగ్యులర్ ప్రక్రియలో భాగంగా వెళ్తున్నాం వాళ్ళని మీ చేత మానసిక రోగిలా మార్చబడ్డటువంటి ఒక ఉన్మాది, ఆజాదీ కాశ్మీర్ పేరిట అక్కడ విద్యావంతులు అవ్వాల్సినటువంటి చక్కటి పౌరుల కింద, ప్రపంచం గర్వించదగ్గ విద్యార్థుల కింద, ఉన్నత మనస్కుల కింద తయారవలసినటువంటి వ్యక్తుల్ని మీ దిక్కుమాలిన ప్రబోధకులు, మీ దిక్కుమాలిన విధానాలతో వాళ్ళ మనసుల్ని కల్మషం చేసి కలుషితం చేసి మీ స్వప్రయోజనాల కోసం వాళ్ళని ఇలాగా మానవ బాంబుల్లా తయారు చేసి ఇతర దేశాల మీద కదలడానికి సిగ్గులేనటువంటి పాకిస్తాన్ ప్రభుత్వం, ఇవాళల్లో సెనేటరు అతను వచ్చి మనకి కబుర్లు నీతి వాక్యాలు చెప్తాడని అడుగుతున్నా. ఆజాదీ కాశ్మీర్ అంటే ఎవరి నుంచి ఆజాదీ, దేనికి ఆజాదీ, దేనికి ఆజాదీ అని అడుగుతున్నాం. ఎన్నిసార్లు ట్రీటీలు రాసుకున్నాం, ఎన్నిసార్లు ఎవరు బెనజీర్ భుట్టో వాళ్ళ నాన్నగారు ఉన్న టైంలో, ఇందిరాగాంధీ గారి టైంలో ఎన్ని ట్రీటీలు రాసుకున్నాం, సిమ్లా ట్రీటీ అయిపోయింది, తష్కాన్ ట్రీటీ అయిపోయింది, ఇవన్నీ తొంగలోకి తొక్కినటువంటి ప్రభుత్వాలు పాకిస్తాన్ ప్రభుత్వాలు నిలదీయడం మానేసి పాకిస్తాన్ యువత సైతం పిచ్చి పిచ్చి ప్రబోధకులు, హిప్నటిజం తెలిసినటువంటి ప్రబోధకులు మాయలో పడి ఈ రకమైన దాడులకు పాల్పడి ఇవాళ ఒక వ్యక్తిని రక్తాలు కారిదట్టు కొట్టి మళ్ళీ జెనీవా కన్వెన్షన్ ట్రీటీ గుర్తొచ్చి తేడా పాడ వస్తే తోలు తీసేస్తారని భయవేసి ఇవాళ టీ కప్పుతో మీరు ఒక వీడియో రిలీజ్ చేస్తే మీరు కాబట్టి మహానుభావులు అనుకోవాలని అడుగుతున్నా. ఇవాళ నేను ఒక పార్టీ లైన్ మాట్లాడట్లేదు సార్, ఒక పౌరుడిగా మాట్లాడుతున్నా. దిస్ డిబేట్ ఇస్ జనరిక్ డిబేట్. యా, నేనేమడుతున్నానంటే ఇవాళ ఆ పౌరుడిని మర్యాదగా పట్టుకొచ్చి మా భారతదేశ సైనికుడిని వెనక్కి అప్పగించండి. పిచ్చి పిచ్చి యాసాలకి పాల్పడితే మాత్రం ఎవరు చెప్పినా కూడా ఇవాళ దేశం నేషన్ సీక్స్ రివెంజ్. ఎస్, ఎందుకు అంటే ఇవాళ ఒక్కసారి పొంగినటువంటి భావోద్వేగం కాదు సార్ ఇది,
చిన్నప్పటి నుంచి వింటానే ఉన్నాం. 50,000 రౌండ్లు యునైటెడ్ నేషన్స్ సర్వే ప్రకారం ఇప్పటిదాకా అమ్యునేషన్ని పాకిస్తాన్ వాళ్ళు మనమే స్పెండ్ చేస్తే మనం తిరిగి ఎంత ఖర్చు పెట్టావో కూడా అదే యునైటెడ్ నేషన్స్ సర్వే ఇచ్చింది సార్. ఏమంత ఉన్మాదం, ఏమంత ఉచ్చుకత, దేనికోసం మీ పోరాటం అంటే నేను ఇందాక చెప్పినట్టే అక్కడ ఏ అభివృద్ధి చేయకుండా ప్రజలు తిరగబడతారేమో అని చెప్పి ఈ చట్టంలోకి తీసుకొచ్చి చిరికించి పాకిస్తాన్ ప్రజలు సైతం మోసం చేస్తుంది. అక్కడ ఉన్న మత ప్రబోధకుల రూపంలో ఉన్నటువంటి ప్రతి మత ప్రబోధకుడు అలా ఉండడు సార్. ఈవెన్ ఐ రెస్పెక్ట్ ఇస్లాం, ఈవెన్ ఐ రెస్పెక్ట్ ఇస్లాం బీయింగ్ ఎ స్టేట్స్మెన్, అందరినీ సమానంగా చూడేటువంటి తత్వం మా పార్టీ సిద్ధాంతాల్లో ఉంది. లాహిలా ఇల్లల్లా మొహమ్మద్ రసూల్లా అంటే ఏంటో మీనింగ్ చిన్నప్పుడే తెలుసుకున్నటువంటి వ్యక్తిని, కానీ నా ధర్మాన్ని నేను గౌరవిస్తా, నా జాతీయతను నేను గౌరవిస్తా, నా సంస్కృతిని నేను గౌరవిస్తా. ఇవాళ నేను అడిగేదల్లా పార్టీలకు అతీతంగా, సిద్ధాంతాలకు అతీతంగా ఇవాళ మన దేశ సమగ్రతని కాపాడుకోవాల్సినటువంటి నైతిక బాధ్యత పౌరుడి కింద మనమే ఉంది. నేను హిందూ అవ్వచ్చు, ముస్లిం అవ్వచ్చు, క్రిస్టియన్ అవ్వచ్చు, ఈ దేశం ప్రపంచంలో ఏ దేశం కల్పించినటువంటి సామరస్యపూర్వమైనటువంటి వాతావరణాన్ని ఇన్ని సంవత్సరాలుగా కల్పిస్తుంటే ఎందుకు ఇలా కవ్వింపు చర్యలు చేస్తున్నారంటున్నా. ఇక్కడికంటే పీస్ఫుల్గా ఎవడైనా ఎక్కడైనా బతకగలుగుతాడని అడుగుతున్నా. ఈ దేశంలోకి వస్తారో, ఈ దేశంలో ఉంటారో, మాలో కలిసిపోతారో, మా మీదే దాడులు చేస్తారా మానవ బాంబుల రూపంలో అడుగుతున్నాం. ఖచ్చితంగా దీనికి సంబంధించి శాశ్వత పరిష్కారమే మనం చూడాలి సార్. ఇమీడియట్గా తక్షణం పాకిస్తాన్ అరెస్ట్ చేసినటువంటి యుద్ధ ఖైదీకి, యుద్ధ ఖైదీ కూడా కాదు సార్, నేల కొలిగినటువంటి, నేల కొరిగినటువంటి మన యోధుడిని తీసుకెళ్లి ఓసారి కొట్టేసి ఓసారి ముఖానికి పేరెంట్లు రాసి టీకప్ పెడితే ఇంతవరకు వాస్తవం దేశ ప్రధాని కానీ పిఎంఓ ఆఫీస్ కానీ దాన్ని ధృవీకరించి దాకా వాస్తవాలు దాని గురించి నేనే మాట్లాడదలుచుకోవాలా. నిస్సంకోచంగా ఏ రకమైనటువంటి కండిషన్స్ పెట్టకుండా మీరు మా 44 నుంచి 50 మందిని చంపారు, మేము నన్ను అటాక్ చేసాం, దెబ్బకి దెబ్బ చెల్లుబాటు అయింది, మర్యాదగా మా పైలట్ని పట్టుకొచ్చి ఎల్ఓసీ దగ్గర అక్కడ అప్పగించాలో అక్కడ అప్పగించేస్తే మీకు మాకు మధ్య ఏ రకమైనటువంటి యుద్ధ వాతావరణం నెలకొల్పకుండా ఉంటుంది. అదే కనుక మాకు ఒక ఖైదీ అయినా లక్ష ఖైదీలైనా మాకు ఒకటే, ఒక సోల్జర్ అయినా లక్ష సోల్జర్ మాకు ఒకటే. అందుకు దయచేసి మీరు మా సోల్జర్ని కనుక వదలకపోతే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మాత్రం నేను కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతాను, నేను రిక్వెస్ట్ చేస్తాను యాజ్ అ పౌరుడి కింద. అలాగే 4 కోట్లాది మంది పౌరులు అడుగుతారు, మర్యాదగా విడిచిపెట్టకుండా ఇవాళ వీడియో రిలీజ్ చేసి రేపు పొద్దున ఒంటి మీద గీత పెట్టిన 100,000 గీతలు పెట్టడానికి కూడా మన సైన్యం తిన్నంగా ఉందని వాళ్ళు గుర్తుంచుకోవాలి. శ్రీనివాస్ గారు అభినందన విషయంలో మీరేమంటారు? అభినందనం పాకిస్తాన్ వాళ్ళకు దొరకడం దురదృష్టకరమైన విషయం. అభినందనను వదిలిపెట్టాలని చూస్తున్నాం. అభినందనని వదిలిపెట్టకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటుంది పాకిస్తాన్. ఆల్రెడీ ఆ భయంతో ఫస్ట్ కొట్టి తర్వాత టీ కప్ ఇచ్చి చూపిస్తుండ్రు పాకిస్తాన్ వాళ్ళు. నేను అనేది ఒక్కటే, కాశ్మీర్లో తీవ్రవాదం అంతమొందించే వరకు మన భారత సైన్యం ఇదే రకంగా దాడులు చేస్తే పాకిస్తాన్ దారికి వస్తుంది అనేది నా అభిప్రాయం. అసలు ఉగ్రవాదం లేదంటున్నారు కదా వాళ్ళు, ఉగ్రవాదులు లేదు చెప్తుంది అదే కదా. అసలు మా దగ్గర ఏమీ లేదు, మీరు చేస్తున్న కామెంట్స్ తప్ప, భారతదేశం చేస్తున్న కామెంట్స్ తప్ప మా దగ్గర ఎటువంటి ఉగ్రవాదం లేదు, ఉగ్రవాద స్థావరాలు లేవంటున్నారు శ్రీనివాస్ గారు. పాకిస్తాన్ స్వాతంత్రం వచ్చినప్పటి సంది ఉగ్రవాదులు లేదనే చెప్తుంది, ప్రపంచ దేశాలన్నీ చూస్తుండే ఉగ్రవాదులు. అమెరికా గూఢంగా ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్లో లేడనే చెప్పింది, చివరికి దొరికాడు అక్కడే, పాకిస్తాన్లోనే దొరికిండు. ఉగ్రవాదులు లేరు అప్పుడు గూఢంగా పాకిస్తాన్ ఏమైనా ఒప్పుకున్నది ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్లో ఉండడని? పాకిస్తాన్ మొదటి నుంచి గూఢంగా ఉగ్రవాదులు లేదని చెప్తుంది. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని అంతం అందించే వరకు మన సైన్యం ఈ పాకిస్తాను మన దారిలోకి రాదు, తీవ్రవాదులను ఇలాగే పంపుతుంది. ఇవాళ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అయింది అని మేము అనుకుంటున్నాం. ఇదే నిర్ణయాన్ని ఇట్లే కంటిన్యూ చేస్తే తీవ్రవాదం అంతం అందించవచ్చు అనేది మా ఉద్దేశం. కృష్ణారెడ్డి గారు మీరేమంటారు సార్? సోదరుడు ఇందాక ఖచ్చితంగా చెప్పారు, అంటే వాళ్ళు మధ్యయుగంలో బతుకుతారు ఇంకా, అంటే మనందరం అభివృద్ధి చెందిన దేశాల సరసన మనం నిలబడితే, అది అభివృద్ధి చెందుతున్న దేశంగా మనము ఆ జీడిపి కానీ గణాంకాలు తీసుకుంటే మనము మూడో ప్రపంచంలోనే మూడో స్థానం ఎగబాకుతాన్ అంటే వాళ్ళు అక్కడ ఏం నేర్పిస్తారంటే, చిన్నప్పుడే మదర్సాలు ఉంటాయి వాళ్ళ దగ్గర, నాణ్యమైన విద్య ఉండదు, అక్కడ ఉన్న సదుపాయాలు ఏం లేవు, పిల్లలందరికీ కూడా మెడలో ఒక గన్నేస్తారు, ఇదిగో చూడండి మిమ్మల్ని భారతదేశం మోసగించింది, మోసగిస్తూనే ఉంది, మోసగిస్తూనే ఉంది. అది మాత్రమే నేను ఉగ్రవాదాన్ని మాత్రమే నరనారాణ ఇంకింపజేస్తారు వాళ్ళు ఎప్పుడు. నేను రీసెంట్గా ఒక పాకిస్తానీని కూడా కలిసినాను, ఆయన ఏమంటారంటే సింధు నది జిల్లాల నుంచి మనం పవర్ ప్రాజెక్టు కట్టిన తర్వాత కిందికి వచ్చిన నీళ్లు, మీరందరూ కూడా నీళ్ళ నుంచి విద్యుత్ తీసుకున్న తర్వాత వేస్ట్గా ఉన్న నీళ్ళని మాకు పంపిస్తున్నారు అంటున్నారు. అంటే వాళ్ళకున్న ఆ విద్యా విలువలు కానీ అక్కడికున్న జనరల్ నాలెడ్జ్ కానీ కనీస స్థాయిలో కూడా లేదు. అట్లాంటి వాళ్ళతో మనము ఏం చెప్తామండి?
వాళ్ళు ఉన్న ప్రధానులు కానీ అక్కడ ఉన్న వ్యవస్థ కానీ ఇంకా మోసపుచ్చుతూనే ఉంది. వాళ్ళందరినీ కూడా అట్టడుగు స్థాయికి తీసుకెళ్తా ఉంది. వాళ్ళ ప్రధానమైన ఇవాళ పంట ఏంటంటే నల్లమందు, గంజాయి అమ్ముకునే స్థాయికి వాళ్ళు దిగజారిపోయినారు. మనం ఎక్కడున్నాం, సాఫ్ట్వేర్ ఎగుమతి చేస్తున్నాం, ప్రపంచంలోనే సాఫ్ట్వేర్ ఒక రాజధానిగా వెళ్తున్నాం, మనం ప్రపంచాన్ని వెళ్తున్నాం. ఈ పరిస్థితి అంటే రెండు దేశాలు కూడా 1947లో ఏర్పడితే ఒక దేశం అట్టడుగు స్థాయికి పోయింది, ఒక దేశం అత్యున్నత స్థాయికి పోయింది. మనం ఎవరిని తీసుకోవాలా ప్రేరణగా, మనం దేన్ని తీసుకోవాలి? మనకు ఒక అంశం ఉన్నది, ఇన్నాళ్ళుగా మనం అలీన విధానాన్ని కొనసాగిస్తూ వచ్చి మనం ఆ దేశాన్ని కానీ ఈ దేశాన్ని అంటకాకుండా వచ్చి, కాకపోతే ఈ పాకిస్తాన్లో ఉన్న తీవ్రవాదుల పట్ల మనం ఇన్నాళ్ళు కూడా వహించిన మెతక వైఖరి కనుక అప్పుడే కనుక గట్టిగా వ్యవహరించినట్లయితే, ఇన్నాళ్ళుగా మనం ఖర్చు పెట్టినటువంటి సైనిక జీతపత్యాలు కానీ, మందుగుండు సామాగ్రి కానీ, లేదంటే రక్షణ అవసరాల మీద ఖర్చు పెట్టిన డబ్బులన్నీ కూడా మనము జాతిహితం కోసం ఖర్చు పెట్టుకునే వాళ్ళము, ఇంకింత మనం ఉన్నత స్థానానికి చేరుతుండే. అయితే జరిగింది, ఇన్నాళ్ళు ఎలాగో లేటుగా జరిగిపోయింది, అంతా జరిగిపోయింది, జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. కానీ ఇప్పుడు మాత్రం చాలా కఠినంగా వ్యవహరించాలా, ఇంకా వాళ్ళు ఎన్ని కళ్ళబొల్లి మాటలైనా చెప్తారో ఏదైనా. కానీ పాకిస్తాన్ వైఖరి చూస్తుంటే కృష్ణారెడ్డి గారు, దాదాపు 192 దేశ ప్రతి ఒక్కరూ దానికి వ్యతిరేకంగానే ఉన్నారు. ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఉగ్రవాదాన్ని అణచివేయాలి, ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాకిస్తాన్ కూడా వార్నింగ్ ఇస్తున్నారు, మీరు అదుపులో పెట్టాలి, ఉగ్రవాదులు మీ దేశంలోకి రానివద్దు, వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు చేయొద్దు అని చెప్తున్నా కూడా పాకిస్తాన్ తన వైఖరి మార్చుకోవట్లేదు. ఎందుకండి అంటే ప్రభుత్వాలు అక్కడ ఏర్పడింది మిలిటరీ మీద, మిలిటరీ ఏది చెప్తే ప్రభుత్వం అది వినాలి, అది అంటే సైనికులు చెప్తే రాజు వినాలి. అక్కడ పరిస్థితి ఆయన ప్రజాస్వామ్యం ఏం లేదు, అది ఊరికే నియంత దేశం అది, వాళ్ళు ఏది చెప్తే వాళ్ళు వినకపోతే అక్కడ ఉన్న ప్రధాని కూడా అవసరం కీలుబొమ్మే కదా, ఆయన స్వతంత్ర నిర్ణయం తీసుకునే దీని కూడా లేదు. వాళ్ళు గట్టిగా నమ్ముతారు మూర్ఖంగా మేము భారతదేశం చేస్తాం ఇంకో దాన్ని చేస్తాము, ఆ చిన్నప్పటి నుంచి ఇంకించుకున్న మత్తు అది అలాంటిది. వాళ్ళు ఇంకెక్కడ వాళ్ళకు అక్కడ ఉన్న విచక్షణ ఎక్కడ వాడతారు, మనం ఎటువైపు ప్రయాణిస్తున్నాము, ప్రపంచం అంతా ఎటువైపు ప్రయాణిస్తుంది, ప్రపంచ దేశాలన్నీ ఖాండ్రించి ఉమ్మినా కానీ వాళ్ళకు తెలుసుకునే పరిస్థితే లేదు. అక్కడ ఆ సైన్యం ఏ చెప్తే అది వినాల్సిన పరిస్థితి, ప్రపంచ దేశాలన్నీ చెప్తా ఉన్నాయి ఒకవైపు మీరందరూ మారండి మారండి అంటే, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న సైన్యమే ఇక్కడ ప్రభుత్వాన్ని కూడా నడిపిస్తూ ఉంది. అంటే రెండు ముఖాలు ఉన్న ప్రభుత్వం నడుస్తూ ఉంది అక్కడ. వాళ్ళు ఎక్కడ ఏ దేశానికి వింటారు, వాళ్ళు వినరు అంటే అక్కడ మొత్తం నష్టం జరిగిపోయి కొత్త తరం ఆవిర్భవించే వరకు కూడా వాళ్ళు అలాగే ఉంటారు. ఇప్పుడు అప్పట్లో వదిలేది దరిద్రమేం కాదండి, ఆ మొత్తం సర్వనాశనం అయిన దాకా వాళ్ళు అలాగే ఉంటారు. కళ్యాణ్ గారు మీరేమంటారు, చైనా సపోర్ట్ చూసుకునే పాకిస్తాన్ ఈ విధంగా విర్రవీగుతుంది అనే కామెంట్ కూడా వినిపిస్తుంది. సార్ ఇప్పుడు సాక్ష్యం వ్యాలీ గురించి చైనా కలగంటది, అలాగే కాశ్మీర్ వ్యాలీ గురించి పాకిస్తాన్కి అల్లగడ్డ ఉంటుంది. మీ కలలన్నీ నెరవేర్చడానికి మేమేమన్నా మీ దాయాదులమా, మేమేమన్నా మీ బానిసలమా? రాజ్యాంగబద్ధంగా కాశ్మీర్కి కూడా ఆర్టికల్ 370 ప్రకారం ఇవ్వాల్సినటువంటి స్పెషల్ స్టేటస్ ఇచ్చి, అప్పనంగా నాన్ కాశ్మీరీస్ అయితే అక్కడ చొచ్చుకొచ్చినా కూడా అందరూ సుఖంగా తినడానికి సౌఖ్యంగా ఉండడానికి కావాల్సిన వసతులన్నీ కల్పించి మిమ్మల్ని బాగా మేపి తిరిగి మళ్ళీ మా మీదకి తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి మాది. ఎస్, ఇవాళ నేను అడిగేదల్లా ఏంటంటే సార్, ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ప్రపంచ దేశాలు కూడా చూస్తున్నాయి సార్, మన పట్ల ఎందుకు పాజిటివిటీ అంటే, చైనా కానీ పాకిస్తాన్ కానీ వాళ్ళ దురాక్రమణలో ఎల్ఓసి గీసుకున్న తర్వాత ఏదో మనం చాక్పీసెట్టి సొద్దుమొక్కెట్టి గీసుకున్న గీతలో చెరిపేసినట్టు అవలేలగా అలవోకగా దాటొచ్చేసి మన సైనికులు తలలు తెంపిన రోజులు ఉన్నాయి కదా సార్. ఎన్నాళ్ళని భరించాం, పొలిటికల్ ప్రెజర్స్ ఒక్కసారి తీసేసి సైనికులకి 5 గంటలు సార్ ట్రిగ్గర్ మీద 7 తీయద్దంటే అప్పుడు తెలుస్తారు సార్ బాధ ఏంటో. దాకాలో దేకించాం కదా సార్, అంతకంటే దారుణమైన పరిస్థితులు చూస్తారు సార్. డిక్టేటర్షిప్కి డెమోక్రసీ విలువ తెలియదండి. డిక్టేటర్షిప్కి జనరల్స్ యాయిన్ ఖాన్ లాంటి వాళ్ళకి, ఇలాంటి వాళ్ళ చేతుల్లో తరాల తరబడి బతికినటువంటి వ్యక్తులకి స్వేచ్ఛ అంటే దాని మీనింగ్ తెలియదు. కాశ్మీర్ కోరుకుంటున్నారు కదా అని చెప్పి కాశ్మీర్ విషయంలో మళ్ళీ ఇంకోసారి చర్చకి వెళ్ళినా కాశ్మీర్ నుంచి మాకు జమ్మూ కావాలంటారు, అక్కడి నుంచి ఆగ్రా కావాలంటారు, అక్కడి నుంచి మాకు కన్యాకుమారి వాళ్ళకి చాలా కావాలి సార్, వాళ్ళకి చాలా కావాలి, వాళ్ళకి ఇంకా చాలా కోరికలు ఉంటాయి. కాబట్టి ఈసారి యుద్ధమే దానికి సమాధానం అయితే ఖచ్చితంగా నేను ఒప్పుకుంటాను సార్. యుద్ధం కోరుకునే నాలాంటి కోట్లాది మంది యువకులు, కుటుంబ సభ్యులు ఎవరు అక్కడ ఆర్మీలో లేరు, ఒప్పుకుంటాం. కానీ చనిపోయినటువంటి ప్రతి ఆర్మీ సోదరుల్లో, ప్రతి సైనికుల్లో మాత్రం మా కుటుంబ సభ్యుడిని చూసుకుంటాం సార్. మీరు తుపాకీ పట్టుకుని అక్కడ గుండెలు చీల్చుకుని నిలబట్టలే కదా యుద్ధం ఎందుకు కోరుకుంటున్నారని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు సార్ ట్విట్టర్లో కూడా. వాళ్ళందరికీ చెప్పే సమాధానం ఏంటంటే, మా సైనికులకి దేశంలోనే అత్యున్నతమైన స్థానం కల్పించాం, మా సైనికులకి అత్యున్నతమైన విలువలు ఇచ్చాం, మా సైనికుడు సైన్యంలో చేరిన రోజే తన ప్రాణాలను దేశానికి మన దేశమాతకి కాలకి అర్పించి వచ్చారు సార్. అందుకని వీఆర్ ప్రౌడ్ టు బి ఇండియన్స్. ఇండియన్ సోల్జర్స్ని పనంగా పెట్టాలనో, ఇక్కడ వాళ్ళ చావుల మీద ఆనందం పొందాలనే ఉద్దేశం కాదు సార్. కానీ ఎంతో కొంతమంది బలిపీఠం ఎక్కకుండా
మనకి స్వాతంత్రం కూడా సంక్రమించలేదు సార్. న్యాయబద్ధమైన ఈ పోరాటాన్ని నిజంగా బలి కోరుకుంటే గనక పౌరుల కింద మేము సైతం పాకిస్తాన్ బోర్డర్కి వెళ్ళడానికి అయితే సిద్ధంగా ఉన్నాం సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎందుకంటే దీనికి ఇంకా చరమగీతం పాడాలి సార్. వీఆర్ ట్రావెలింగ్ ఆన్ ది డెవలప్మెంట్ వర్డ్స్. గ్లోబలైజేషన్ జరుగుతున్నది, అన్ని రంగాల డెవలప్మెంట్ జరుగుతున్నది, భారతదేశం వైపు ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయి. మీ బొత్తిగెట్టి ఎప్పుడైనా ఒక ఐటీ దగ్గరజం మీ వైపు చూసిందా, ఒక ఆటోమొబైల్ దగ్గరజం మీ వైపు చూసిందా? ఇంకా సిగ్గు శరం లేకుండా కుర్రోళ్ళ మనసులు పాడు చేసేసి వాళ్ళ జీవితాలు నాశనం చేసేసి ఎక్కడ చచ్చిపోతే ఆకాశంలో 72 మంది ఆడవాళ్ళు వస్తారా? ఏమిచ్చు కొట్టాలి సరే, నాకు అర్థపడుతున్నా. ఇక్కడ మతం సమస్య కాదు సార్, మతం ముసుగులో పాకిస్తాన్ పైత్యం సమస్య. ఏ ఇస్లాం ప్రపంచంలో ఎక్కడా లేదా సార్? అన్ని చోట్ల ఎమిరేట్స్ లో లేదా సార్? ఎమిరేట్స్ రాజు మన ప్రధానమంత్రి వెళ్తే ఎంత గౌరవంగా మాట్లాడారు సార్. వాళ్ళు అసలు పురుగుల్లో చూస్తారు సార్. వాళ్ళు మీకు తెలుసో తెలీదో, మీరు మస్కత్ కానీ ఖతార్ కానీ ఒమాన్ కానీ వెళ్తే అక్కడ ఉన్నటువంటి అరబ్బులు ఈ పాకిస్తాన్ పురుగుల్లో చూస్తారు సార్. వీళ్ళ బుద్ధి బట్టి, వీళ్ళ వంకర తత్వం బట్టి. ఇస్లాం ఎన్ని చోట్ల లేదు సార్? ఇస్లాం ఎన్ని చోట్ల లేదు? ప్రపంచంలో ఎన్ని భూభాగాల్లో లేదు? వాళ్ళందరూ పాకిస్తాన్ లాగా ప్రవర్తిస్తున్నారా సార్? ఇస్లాం అనేటువంటిది కూడా వాళ్ళ మత గ్రంథం ప్రకారం వాళ్ళు మంచిగా ప్రబోధించారేమో, వీళ్ళ దానికి వక్ర భాషను జోడిస్తున్నారేమో. ఇవాళ మనం కోరుకునేదల్లా మన దేశంలో యువకులు సైతం ఈ ట్రాప్లో పడద్దు. మన దేశం కంటే సుభిక్షమైన సురక్షమైనటువంటి దేశం ఎక్కడా లేదు. ఎన్నో జన్మల పుణ్య ఫలం మనం మన దేశంలో జన్మించడం. కులమతాలకు అతీతంగా బాయ్ బాయ్ అనుకుని జీవించేటువంటి సంస్కృతం అంది. హిందూ ముస్లింలే కాదు, హిందువులు క్రైస్తవులే కాదు, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఇండియా ఇస్ ఎ సబ్ కాంటినెంట్ అని ఎందుకు అంటాం సార్? ఎన్నో మతాలు, ఎన్నో ఆచారాలు, అన్నిటిని గుండె లోతుల్లో దాచుకున్నటువంటి మన భారతావనిని ఒక్కసారి చూడండి, ఎదిగేటువంటి వైపు చూడండి, ఒదిగేటువంటి విషయాల వైపు చూడండి. అంతేగాని వీళ్ళొక చపలత్వం వైపు దయచేసి చూడొద్దని మన భారతదేశంలో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటూ, దయచేసి మాత్రం యుద్ధాన్ని కాంక్షించడం మా తత్వం కాదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, కానీ యుద్ధమే పరమావధి కింద వాళ్ళ ప్రవర్తనతో మాత్రం వి ఆస్క్ అవర్ సోల్జర్స్ నాట్ టు స్టాప్ దర్ షూటింగ్ అట్ ఎల్వోస్. థ్యాంక్ యూ వెరీ మచ్ దిలీప్ శంకర్ గారు. శ్రీనివాస్ గారు, ఒకవేళ యుద్ధం అంటూ వస్తే మీరు సపోర్ట్ చేస్తారా? యుద్ధం అంటూ వస్తే ఇప్పుడు మన సోదరుడు చెప్పినట్లు ఈరోజు పుల్వామాలను హైదరాబాద్లను ఎక్కడో బాంబులు వేల్చినప్పుడు మాత్రమే భారతదేశంలో మన భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ పాకిస్తాన్ మీద యుద్ధం చేయలే, అది చేయలే, ఇది చేయలే అని అంటున్నారు. నేను ఈ మధ్యకాలంలో ఎల్ఓసి రేఖ ఎంబడి ఉన్న జిల్లాలు మొత్తం తిరిగి వచ్చిన, జమ్మూ, పఠాన్కోట్, గుర్దాస్పూర్, అమృత్సర్, అక్కడ ఉన్న వాళ్లకు 350 రోజులు ఇదే రకంగా జీవితం గడుపుతుండ్రు. వాళ్ళ రక్తం ఉడుకుతుంది ఆ ఏరియాలో ఉన్న జనాలకు. మనం ఏదో సంఘటన జరిగినప్పుడు మాత్రమే దాని గురించి మాట్లాడుకుంటున్నాం, మొదటి రోజు మర్చిపోతున్నాం. కానీ వాళ్ళు ఆ దగ్గర ప్రాంతాల వాళ్ళు ప్రతిరోజు ఈ సంఘటన చూసుకుంటూ ఎప్పుడు యుద్ధం జరుగుతుంది, ఈ పాకిస్తాన్ ఎప్పుడు కొట్టాలి, అసలు భారత ఆర్మీ ఎన్నడూ వీళ్ళని తరిమి కొడుతుందని ఎదురు చూస్తుండ్రు. యుద్ధం జరగాలనే కోరిక ఉంది మాకు. యుద్ధం జరగాలే, పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలనేది మా ఉద్దేశం. సార్, అప్డేట్ చూద్దాం సార్. అప్డేట్స్ తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. కృష్ణారెడ్డి గారు, ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో బాంబులు మోతమవుతోంది, దాయాది దేశం కవ్వింపు చర్యలకు పాల్పడంతో భద్రతా దళాలు తిప్పికొడుతున్నాయి. ప్రస్తుతం సరిహద్దు ప్రాంతంలో టెన్షన్ నెలకొంది, ఎప్పుడు ఏం జరుగుతుందోనని తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే 2 దేశాలకు చెందిన సైనికులను భారీగా మోహరించారు, త్రివిధ దళాలు అలర్ట్ అయ్యాయి. ఎప్పుడు ఏ క్షణమైన వార్ స్టార్ట్ అయితే ఎలా అటాక్ చేయాలని దానిపై వ్యూహరచన చేస్తున్నారు. అటు పాకిస్తాన్ కూడా కయ్యానికి కాల్దూతోంది. ఎన్నిసార్లు ఎదురు దెబ్బలు ఓటములు చవి చూసినా దాని ఒక్కరి బుద్ధి మాత్రం మార్చుకోవట్లేదు. ఈ నేపథ్యంలో వారు వస్తే ఎలా మెరుపు దాడులు చేయాలని దానిపై ఇండియన్ ఆర్మీ ఇప్పటికే రెడీ అయింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం తప్పేలేదు. పరిస్థితులు చూస్తున్న అది నిజమే అనిపిస్తోంది. పాకిస్తాన్ పీచమంచేందుకు ఇదే సరైన సమయం అని యావత్ భారతావని భావిస్తోంది. పుల్వామా యూరి దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఇదే కరెక్ట్ అంటున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ముక్త కంఠంతో దాయాది దేశానికి బుద్ధి చెప్పాలని కోరుతున్నారు. ఇదే క్రమంలో ఉగ్రమూకలను పెంచి పోషిస్తున్న శత్రు దేశానికి తగిన గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందంటున్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ ఒక్కరిని అడిగినా పాకిస్తాన్పై యుద్ధమే అంతిమ నిర్ణయం అంటూ సమర్థిస్తున్నారు. బార్డర్లో యుద్ధ వాతావరణం నెలకొంది. సరిహద్దులు ఇరువైపుల సైనికులు భారీగా మోహరించారు. ఏ క్షణంలోనైనా వారు స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.
బోర్డర్కు భారీగా ఆయుధాలు, ఎయిర్క్రాఫ్ట్, యుద్ధ ట్యాంకులు తరలిస్తున్నారు. యుద్ధమే సంభవిస్తే భారత్ను తట్టుకుని పాకిస్తాన్ నిలవగలదా? అసలు దానికి ఎందుకు ఇంత కండకావరం? మనకున్న ఆయుధ సంపత్తిలో సగం కూడా లేని పాకిస్తాన్కి ఎందుకు అంత కయ్యానికి కాలు దూతోంది? ఒక్కసారి విరిచిపడితే గంట కూడా యుద్ధం చేయలేని దాయుధ దేశం అణ్వాయుధాలను అస్త్రాలుగా చేసుకుని రణరంగంలోకి దూకుతుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది. ఈ మేరకు ఇమ్రాన్ ఖాన్ కూడా అణ్వస్త్రాలకు సంబంధించి ఉన్నతాధికారులతో సమావేశం కావడంపై అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. యుద్ధంలో దిగితే ఎవరి సత్తా ఎంతో అందరికీ తెలుసు. ఈ విషయం ప్రపంచానికే కాదు, పోరుకు కాలు దూతున్న పాకిస్తాన్కి కూడా తెలుసు. నేల కలుగుల్లో దాగి ఉన్న ముష్క మూకలు అంతం చేయడం ఇప్పుడు భారత ముందున్న లక్ష్యం. అంతేగాని యుద్ధం చేయడం ఎవరికీ ఇష్టం లేదు. అంతేకాదు అటు దాయాది దేశం ఆర్థిక పరిస్థితి కూడా అత్యంత దారుణంగా ఉంది. ఏ చిన్న ప్రాజెక్టు కట్టాలన్నా అప్పుల కోసమో లేక చందాల పేరుతో జమ చేస్తోంది. అలాంటిది ఇప్పుడున్న పరిస్థితుల్లో రణరంగంలోకి దూకేందుకు సాహసం చేయట్లేదు. కానీ దాని వెనక ఉన్నది ఎవరు? సమరానికి సయ్యడానికి వెనక ఉన్న బలం ఏంటి? దాయాది దేశానికి ఎవరు సాయం చేస్తారు? ఉగ్రవాదులు అంతం చేయడంలో గగ్గోలు పెట్టిన పాకిస్తాన్ వెంటనే తన ఆప్తమిత్రుడు నమ్మిన బంటైన చైనా తలుపు తట్టింది. వెంటనే ఫోన్ చేసి సాయం చేయాల్సిందిగా కోరింది. అటు చైనా పైకి మాత్రం శాంతి మంత్రం జపిస్తోంది. సమయం పాటించాలని, రెండు దేశాలకు యుద్ధం మంచిది కాదని చెప్తోంది. ఆంతర్యం మాత్రం మరోలో ఉందనేది మాత్రం వాస్తవం. వార్ స్టార్ట్ అయితే పాకిస్తాన్కి అది సహకరిస్తుందా లేక వెనక ఉండి సహాయ సహకారాలు అందిస్తుందా? మరి పాకిస్తాన్కి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎన్నిసార్లు చావు దెబ్బలు తిన్నా దాని బుద్ధి మాత్రం మారటం లేదు. ఈసారి అలాగా దానికి తగిన శాస్తి చేయాలంటున్నారు యావత్ భారతదేశం. రెండుసార్లు సర్జికల్ స్ట్రైక్ చేసినా కూడా భారత ఆర్మీ సత్తా ఏంటో తెలిసి కూడా రణానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఎల్ఓసీ అంటే భారీగా సైన్యం మోహరిస్తోంది. దానికి ధీటుగా బదులిచ్చేందుకు రెడీ అయింది ఇండియన్ ఆర్మీ కూడా. పాకిస్తాన్ పిలక పీకేందుకు ఇండియన్ ఆర్మీ సర్వసన్నద్ధమైంది. ఆర్థికంగా, జనాభా పరంగా, ఆయుధాల విషయంలోనే కాదు, అన్నింట్లో వెనకబడిపోయింది దాయుధ దేశం. ఇండియా అందనంత ఎత్తులో ఉంటే పాకిస్తాన్ పాతాళంలో కూరుకుపోయింది. ఇక ఇండియాను అందుకోవడం అంత సులువు కాదు. అది ఇప్పట్లో సాధ్యమయ్యే పని కూడా కాదు.
కొన్ని తరాలు కష్టపడినా కూడా అది అసాధ్యం. ఆర్థికంగా ఇండియా అడ్వాంటేజ్లో ఉంది. భారత ఆర్థిక వ్యవస్థ సుమారు 270,000 కోట్ల డాలర్లు. ఇక పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కేవలం 30,700 కోట్ల డాలర్లు మాత్రమే. భారత జనాభా 120 కోట్లు ఉంటే పాకిస్తాన్ జనాభా 20 కోట్లే. భారత తన మిలిటరీ కోసం గత బడ్జెట్లో సుమారు 5,800 కోట్ల డాలర్లు కేటాయించింది. ఇది రష్యా మిలిటరీ బడ్జెట్తో దాదాపు సమానంగా ఉంటుంది. ప్రపంచ దేశాల్లో మిలిటరీ పరంగా భారత 5వ స్థానంలో కూడా ఉంది. ఇక పాకిస్తాన్ తన మిలిటరీ బడ్జెట్ కోసం కేవలం 1,100 కోట్ల డాలర్లు మాత్రమే వెచ్చించింది. అందులో అరకొర నిధులతో నెట్టుకొస్తోంది. కొత్త టెక్నాలజీని అప్డేట్ చేసుకోవడంలో కూడా వెనకబడిపోయింది. పాతకాలం నాటి ఆయుధాలతో సరిపెట్టుకుంది. వాస్తవానికి వాళ్ళ బడ్జెట్లో పెద్ద షేర్ అన్నమాటే. పాకిస్తాన్ ఆర్మీలో సుమారు 5,60,000 మంది సైనికులు ఉంటారు. ఇక ఇండియన్ ఆర్మీలో సుమారు 10,20,000 మంది జవాన్లు ఉన్నారు. భారత్ వద్ద యుద్ధ ట్యాంకులు సుమారు 3,500 ఉన్నాయి. ఇది పాకిస్తాన్ కంటే సుమారు 1,000 ఎక్కువ. రష్యా తయారు చేసిన T-90 యుద్ధ ట్యాంకులే భారత వద్ద ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర మాత్రం ఎక్కువగా చైనా నుంచి దిగుమతి చేసుకున్న యుద్ధ వాహనాలే ఉన్నాయి. భారత్ సుమారు 10,000 కేంద్రాల నుంచి ఆర్మీ యూనిట్లను ఆపరేట్ చేస్తుంది. పాకిస్తాన్లో మాత్రం కేవలం 5,000 యూనిట్లు మాత్రమే ఉన్నాయి. ఇక ఇండియా వద్ద సుమారు 3,100 ఇన్ఫాంట్రీ యుద్ధ వాహనాలు ఉన్నాయి. ఈ వాహనాలు సైనికులను తీసుకెళ్తాయి. మనతోపాటు జాయిన్ అయ్యారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిటైర్డ్ స్క్వాడ్రన్ లీడర్ మాధవపెద్ది కాళిదాస్ గారు. కాళిదాస్ గారు నమస్తే సార్. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే యుద్ధ మేఘాలు కమ్ముకున్నట్టు కనిపిస్తూ ఉంది. ఒకవేళ యుద్ధం అంటూ వస్తే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? మీకు తెలుసు మొత్తం మిలిటరీకి సంబంధించి, ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఎవరు ఆధిపత్యంలో ఉన్నాం, అసలు యుద్ధం రావాలని ఎవరు కోరుకోవట్లేదు, ఒకవేళ వస్తే ఏంటి పరిస్థితి? ఇప్పుడు సామాన్యంగా యుద్ధం అనేది ఒకటి సాంప్రదాయ యుద్ధం, దీన్ని కన్వెన్షనల్ వార్ అంటారు. రెండవది అటామిక్ వార్, అంటే అణుయుద్ధానికి దారి తీసేటువంటి పరిస్థితులు. ఎవరు అణుయుద్ధాన్ని కోరుకోరు ఎంత బద్ధ శత్రువులైన, ఎందుకంటే ఎక్కువ శాతం 99% చనిపోయేది ప్రజలే, కోట్ల మంది చనిపోతారు. ఇక సాంప్రదాయ యుద్ధానికి వస్తే ఈ రోజున ఏ మొహం పెట్టుకుని పాకిస్తాను సాంప్రదాయ యుద్ధాన్ని మొదలెడుతుంది? నిన్న జరిగింది యుద్ధం కాదు. మన ప్రేక్షకుల కోసం, అంతర్జాతీయ నిబంధనలు హక్కుల ప్రకారము ఉగ్రవాద స్థావరాలు కనుక అవతల దేశంలో ఉంటే వాటిని విధ్వంసం చేసే హక్కు బాధిత దేశానికి ఉంటుంది. ఇది అంతర్జాతీయ ఒప్పందానికి అనుగుణంగా ఉంది. ఇజ్రాయెల్ ఇది పదే పదే నిరూపించింది. ఈరోజు కూడా ఐసిస్ మీద, సిరియా మీద, ఇరాక్ మీద అమెరికా రష్యన్ యుద్ధ విమానాలు యుద్ధం చేస్తున్నాయి. మన ఓపిక సహనం నశించింది 30 ఏళ్ల పాటు చేసి. మోర్ దాన్ 25,000 వీర జవాన్ల మరణం తర్వాత అందులోనూ పలు సివిలియన్ సామాన్య ప్రజలు కూడా బాంబు దాడుల వల్ల దేశంలో 26/11 తర్వాత కసబ్ దాడి, అంతకుముందు రైళ్లలో జరిగినటువంటి దాడి, మన ఓన్ హైదరాబాద్లో జరిగినటువంటి దాడి, ఇట్లా సూరత్లో జరిగిన దాడి, జైపూర్లో జరిగిన దాడి, వీటన్నిటి పర్యవసానమే ఈ రోజున ఎన్నోసార్లు బుద్ధి పంధా మార్చుకోమని చెప్పినా కూడా వినకపోవటంతో భారతదేశం ఈ రోజున తనకున్న సత్తాను చూపించింది. మరి దానికి తగ్గట్టు వాళ్ళు ఏదో ఒకటి చేయాలి. ఫేస్ సేవింగ్ అంటారు. ఏమీ చేయకపోతే అక్కడ ప్రభుత్వం కుప్పగూలిపోతుంది. ఎందుకంటే అక్కడ మనలాగా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కావు, టోటల్గా ఐఎస్ఐ ఆర్మీ కింద ఉన్నవి, అంటే కీలు బొమ్మలు.
వాళ్ళు రిమోట్ నొక్కితే ఏ ఛానల్ కావాలిస్తే ఈరోజు ఛానల్ మార్చినట్టు. ఇమ్రాన్ ఖాన్ కానీ ఎవడైనా కానీ వేరే సమస్య లేదు వాళ్ళకి, వీళ్ళు ఎట్లా ఆడిస్తే వాళ్ళు అట్లా ఆడాలి. ఈరోజు నా మిలిటరీ పరంగా భారతదేశం మీద ఛాలెంజ్ చేసి యుద్ధం చేసేంత సామర్థ్యము, సత్తా, వ్యవస్థ, ఆలోచన ఇవేవి పాకిస్తాన్. ఎందుకు దుందుడుకు చర్యలు, ఎందుకని కవ్వింపు చర్యలు వాళ్ళకి? ఇప్పుడు చూసుకుని ఇప్పుడు ఫేస్ సేవింగ్ అంటే వాళ్ళు యథేచ్ఛగా ప్లాన్ చేసి అద్భుతంగా ప్రణాళికను రచించి వాళ్ళకి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా మన యుద్ధ విమానాలు వాళ్ళ భూభాగంలో చొచ్చుకు వెళ్ళి 300 టెర్రరిస్టులు అప్రాక్సిమేట్లీ 10% 22 నిమిషాల్లో 300 21 నిమిషాలలో వెళ్ళి బయటకు వచ్చేసి 3 స్థావరాలని, ఇంకా స్థావరాలు కూడా ఎక్కువ ఉంటాయి, సర్వనాశనం చేసి వెనక్కి వచ్చాయి. మరి దానికి తగ్గట్టు వాళ్ళు వాళ్ళు ఏ మొహం పెట్టుకుంటారు? అందుకని మేము కూడా ఏదో చేస్తున్నాం అంటే మన తప్పు లేదు, అది కేవలము భారతదేశం యొక్క దుందుడుకు చర్య అని నిరూపించటానికి, అంటే వాళ్ళ ప్రజలలో ఒక రకమైనటువంటి అనైకత ఏదైతే ఉన్నదో, అధైర్యం ఉందో, దాన్ని రూపుమాపటానికి మేము మంచివాళ్ళము, అవతల వాళ్లే చెడ్డవాళ్ళు, మనల్ని అనవసరంగా వాళ్ళు అతిక్రమించారు అన్న పాయింట్ని ప్రూవ్ చేసుకోవటానికి కంటి తుడుపు చర్యగా చిన్న చిన్న దుందుడుకు చర్యలు వాళ్ళు చేస్తున్నారు. కానీ నిన్న కాళిదాస్ గారు చూసి నిన్న కామెంట్స్ వినిపించే, పాకిస్తాన్ నుంచి అక్కడున్న సెనేటర్ కానీ అక్కడ విదేశాంగ శాఖ మా భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించాయి భారత సైనికులు కానీ విమానాలు కానీ అని కామెంట్ చేశారు. అలాగే అంటారు, మరి ఇంకేమంటారు? మేము వెధవలము, మేము భారతదేశాన్ని ఇన్నిన్నాళ్లుగా అన్యాయంగా ఉగ్రవాదంతో సతాయిస్తున్నాము, కనుక వాళ్ళు వచ్చి వాళ్ళ హక్కు నాశనం చేయటం అని అనలేరు కదా. మేము చాలా మంచివాళ్ళము, వాళ్లే చాలా చెడ్డవాళ్ళు. ఇది నిరంతరంగా గత 40-50 ఏళ్లుగా వాళ్లలో ఉన్నటువంటి ప్రతి తరానికి భారత విద్వేషాన్ని నింపి వాళ్ళు ఆ భారత విద్వేషం మీదే జాతి నిర్మించబడుతోంది. అది చాలా దారుణమైన విషయం. అది తప్ప వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి. అలాగే మాట్లాడతారు. ఇందాక ఇదే పాయింట్ని నేను అడ్రస్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు రాజముద్ర పడ్డట్టు ఆయన అదే విషయాన్ని ధృవీకరించారు. ఒక దేశ నిర్మాణానికి ద్వేషాన్ని ఆయుధంగాను, ద్వేషాన్ని బేస్ గాను వాడుకుంటున్న దౌర్భాగ్యులు వాళ్ళు. మీకు ఎందుకు చెప్పాను సార్, అభివృద్ధి కాంక్షించేటువంటి ప్రజల్ని తొంగలోకి తొక్కాలన్నా, డైవర్ట్ చేయాలన్నా యుద్ధ సన్నాహాలు చేస్తున్నాం, స్వేచ్ఛ కోసం పోరాడుతున్నాం అనేటువంటి ఒక అభూత కల్పనలో ఆ దేశ ప్రజల నుంచి ఆ దేశ ప్రజలనే డిక్టేటర్షిప్ మూలాలతో తొంగలోకి తొక్కుతున్నారు. మనం అందరం జరిగి చెప్పుకుంటాం సార్, ఆర్థికంగా కానీ వ్యవస్థ పరంగా కానీ ఇండియన్ ఆర్మీని తట్టుకునే కెపాసిటీ వాళ్ళకి లేదు. $99.7 billion ఆల్మోస్ట్ మనం అమ్యునేషన్ ప్రొక్యూర్మెంట్ ఖర్చు పెడుతున్నటువంటి లార్జెస్ట్ కంట్రీ మంది. మొన్న 2015-16లో కూడా సుమారు $60 billion పారామిలిటరీ ఫోర్సెస్ కానీ ఇండియన్ నావిగన్ ఇచ్చుకున్నాం. ఇంకెంత ఇచ్చినా తప్పలేదు. ఇంకా మన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఇంకా కూడా ఆర్మీకి ఎంతో ప్రొవైడ్ చేసినటువంటి అవసరం ఉంది. కొన్ని చోట్ల అంటే నా సొంత మేనమామే అస్సాం రెజిమెంట్లో కన్నల కింద చేసి బయటకు వచ్చారు. మా గ్రాండ్ ఫాదర్ సైతం ఆర్మీలో పార్టిసిపేట్ చేసిన సందర్భం, అంటే ఆయన గవర్నమెంట్ లెక్చరర్ అయినా నాడు ఎన్సీసీ క్యాడెట్ కెప్టెన్ కింద ఉండడం వల్ల వీళ్ళందరూ కూడా యుద్ధంలో పార్టిసిపేట్ చేయడానికి అప్పుడు వెళ్ళేవారు. ఈ నేపథ్యాన్ని గమనించినటువంటి నేను చెప్పేది ఒకటే సార్, ఇవాళ పాకిస్తాన్ లాంటి దేశానికి తోటాతో జవాబు చెప్పాలనేటువంటిది మన ఆకాంక్ష కాదు, మన సిద్ధాంతం అంతకంటే కాదు. ఎల్ఓసీని మాట్లాడితే దాటి వాళ్ళు మనల్ని కవ్విస్తున్నప్పుడు, ఇందాక ఆయన చెప్పినట్టు మన జవాన్ గారు చెప్పినట్టు మనొకసారి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వరల్డ్ పీస్ ట్రీటీ కూడా చెప్తా ఉంటుంది సార్, ఇజ్రాయెల్ గురించి ఆయన ఉదాహరించారు కానీ చెప్తున్నాం, ఖచ్చితంగా మన లైన్ ఆఫ్ కంట్రోల్లో గనక రహస్య స్థావరాలు లాంటివి కానీ, ఇలాంటి రాక్షస స్థావరాలు లాంటివి కానీ ఉంటే దాటెళ్ళి వాటిని ధ్వంసం చేయొచ్చు అనేటువంటిది మనకి చెప్పినా, ఇవాళ అమెరికా, ఇరాక్ లాంటి దేశాలు అవలంబించినా, ప్రపంచ దేశాలన్నీ కూడా వాటిని అవలంబిస్తున్నా, మనం చాలా జాప్యం చేసాం. దిస్ ఈజ్ హై టైం ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అయితే మాత్రం ఎతికి తీరాలి. $40 billion 60 కాదు సార్, అవసరమైతే $600 billion ఎక్కడో చోట సర్దుబాటు చేసుకుని మన ఆర్మీని మరింత ఎక్విప్ చేసుకుని మాత్రం ముందరకు పంపాల్సిన అవసరం ఉంది. కాళిదాస్ గారు, ఈరోజు అభినందన్ విజువల్స్ మనం చూస్తున్నాం, నిజంగా పట్టుబడ్డా పాకిస్తాన్ ఆడుతున్న గేమ్ ఏమి అర్థం కావట్లేదు చాలా. ఇంకా ప్రభుత్వం కూడా ధృవీకరించినట్లే కనుక. ఇప్పుడు ఫేక్ న్యూస్లు, రాంగ్ వీడియోస్ చూపించి పాకిస్తాను వాళ్ళ ప్రజల్ని, ఆ జాతిని మభ్యపెట్టడంలో వాళ్ళు మైండ్ గేమ్. అందువల్ల అసలు పాకిస్తాన్ పేరు మార్చాలి, ఫేకిస్తాన్ కింద పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు అందులోనే నిష్ణాతులు, వాళ్ళకి అంతకన్నా ఆప్షన్ లేదు. సో ఇలాంటిది ఒకటి క్రియేట్ చేసి భారతదేశం ఏదో గొప్పలు చెప్పుకుంటోంది, వాళ్ళు వచ్చి మా మూతిపళ్ళు రాలగొట్టారు, మా ఉగ్రవాద స్థావరాలని నాశనం చేశారని చెప్పుకోలేక
భారతదేశం అనవసరంగా దుందుడుకు చర్యగా ముందుకొచ్చింది, మన దేశ సార్వభౌమత్వాన్ని ధిక్కరించింది. కనుక మేము వీరోచితంగా ప్రతిస్పందించి వాళ్ళ యొక్క యుద్ధ విమానాలను కూల్చి ఇదిగో ఒక పైలట్ని పట్టుకున్నామని చూపిస్తున్నారు. అది ధృవీకరించాలి మన భారత ప్రభుత్వం. అది ధృవీకరిస్తే కానీ నిజమవుతుంది. సో అది ధృవీకరించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వైరల్ చేసేటువంటి ఇటువంటి వీడియోస్ మైండ్ గేమ్లో ఒక భాగం. అంటే వాళ్ళ ప్రజల్ని ధైర్యపరచడమే. అంటే మీరేం కంగారు పడద్దు, భారతదేశం మనం ఏమీ చేయలేదు, వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నారు అని కంటితుడుపు చర్యగా అక్కడ వాళ్ళ ప్రజల్ని ఏదో రకంగా మభ్యపెట్టే భాగంలో ఇది ఒక చిన్న డ్రామా. కాళిదాస్ గారు మీరు చూసే ఉంటారు, ఇంతకు ముందు కూడా ఇటువంటి మైండ్ గేమ్స్ డ్రామాలు ఆడుతుండేది పాకిస్తాన్? ఆడుతూనే ఉంటుంది. ఆ జాతి మారదు, అలా ఆడుతూనే ఉంటారు. బుద్ధి మారదు, ఎందుకంటే కుక్కతో ఒక వంకర, అది జనబాహుళ్యంలో ఉన్నటువంటి సామెత. అలా వాళ్ళు ఇందాక వారు చెప్పినట్టు జాతి విద్వేషాన్ని ఆధారంగా చేర్చుకొని ఏర్పడినటువంటి దేశంలో ఇటువంటివి చేస్తూనే ఉంటారు వాళ్ళు. ఎందుకంటే 65లో తుక్కు కింద ఓడిపోయారు, 71లో ఓడిపోయారు, 87లో జనరల్ సుందర్జీ ఆపరేషన్ బ్రాస్ టాక్స్ చేస్తే ఆ రోజు ఆల్మోస్ట్ ఇంకొక 5-6 రోజులు అయింటే భారత సైన్యం సరిహద్దును దాటి పాకిస్తాన్ని 3 ముక్కలుగా చీల్చేసి ఉండేది. బెలూచిస్తాన్, పంజాబ్, సింధ్. దీనికి ప్రణాళిక రచించారు జనరల్ జియావుల్ హక్. వణికిపోయి ఆగమేఘాల మీద జైపూర్ క్రికెట్ మ్యాచ్లో వచ్చి లిటరల్గా రాజీవ్ గాంధీ గారి కాళ్ళ మీద పడ్డాడు. పడి మీరు విత్డ్రా చేసుకోండి అని చెప్పి వెళ్ళిపోయారు. అంటే ఇన్ని అవకాశాలు ఇచ్చిన తాష్కెంట్ ఒప్పందం తొంగలో తొక్కారు, సిమ్లా ఒప్పందం 71లో తొంగలో తొక్కారు, బ్రాస్ టాక్స్ మీద చేతులు ఎత్తేశారు. అయినా వాళ్ళ బుద్ధి మారిందా? అంటే ఎన్ని అవకాశాలు ఇచ్చాం? చరిత్రలో చూస్తే ఆ రోజు పృథ్వీరాజ్ చౌహాను మహమ్మద్ ఘోరీకి 17 అవకాశాలు ఇచ్చాడు, అయినా బుద్ధి మారలేదు. చివరికి అన్యాయంగా ఆ 18వ అవకాశాన్ని ఉపయోగించుకొని పృథ్వీరాజ్ చౌహాన్నే చంపేశాడు. సో అంటే వాళ్ళ ఉద్దేశాలు అలా ఉంటాయి, వాళ్ళ మూలాలు అటువంటివి. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో విశ్వసించకూడదు. అయితే ఇన్నాళ్లకు ప్రభుత్వం ఒక కఠిన నిర్ణయం, అద్భుతమైన నిర్ణయం తీసుకొని మన భారత వాయుసేన యొక్క సత్తాని, సామర్థ్యాన్ని వాళ్లకు రుచి చూపించింది, ప్రపంచానికి కూడా చెప్పింది. ఈ రోజున వాళ్ళు ఏం మాట్లాడే పొజిషన్లో లేరు, ఎందుకంటే అంతర్జాతీయంగా దొరికిపోయారు. తేలు కుట్టిన దొంగ అంటారు, దొంగతనానికి వచ్చి ఇంట్లో తేలు కుట్టి అడవలేడు కదా. మా దగ్గర ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయని చెబితే కష్టము, చెప్పకపోతే కష్టం. అంటే కక్కలేక మింగలేక అడకత్తెరలో పోక చెక్కలాగా ఇరుక్కుపోయారు. కనుక వాళ్ళు ఏం చేయలేరు, ఏదో పై పైకి అరుస్తూ ఉంటారు, ఎందుకంటే ప్రజలను నమ్మించాలి, లేకపోతే ప్రభుత్వం కుప్పకూలిపోతుంది మేమేదో చేశామని చెప్పకపోతే. ఈరోజు వాళ్ళ పరిస్థితి అంత దారుణంగా, దయనీయంగా. కాళిదాస్ గారు, ప్రపంచవ్యాప్తంగా అందరూ పాకిస్తాన్కి యాంటీగానే ఉన్నారు, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఉగ్రవాదుల అటాకులతో బాధపడిన వాళ్ళే. ఈరోజు ప్రతి ఒక్కరు వార్నింగ్ ఇస్తున్నా కూడా పాకిస్తాన్ ఎందుకు వెనక్కి తగ్గట్లేదు, ఎవరి అండ చూసుకుని పాకిస్తాన్ ఈరోజు ఈ విధంగా దుందుడుకు చేరలేదు? ఇప్పుడు ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే జిహాదీ టెర్రరిజం అనేది ప్రపంచాన్ని అస్థిరపరుస్తోంది, కేవలం భారతదేశానికే కాదు. వాళ్ళకి ఏమైందంటే, మన దగ్గర సమయం ఉంటే కొంత వివరించి చెప్పండి. అసలు కాశ్మీరు బ్రిటిష్ పాలకులు వెళ్ళిపోతూ కాశ్మీర్ని, హైదరాబాద్ని, గోవాని దేశంలో వినీలం చేయలేదు. చివరికి ఏమైపోయింది, కాశ్మీర్ని అలా వదిలేశారు. వదిలేస్తే పాకిస్తాన్ వాళ్ళని అడిగింది, అప్పటికి రాజు రాజా హరిసింగ్, మీరు పాకిస్తాన్లో చేరతారా అని. ఆయన ఎట్టి పరిస్థితుల్లో చేరనన్నాడు, ఎందుకంటే పాకిస్తాన్ యొక్క బుద్ధి తెలుసు. వీళ్ళు ఏం చేశారు, బలవంతంగా లొంగ తీసుకోవడానికి ఆర్మీ పంపించారు. ఆర్మీని పంపించినప్పుడు వెంటనే పటేల్ గారు మన ఆర్మీని పంపించారు, పర్మిచ్చి వాళ్ళు దాదాపు 80% ఆక్యుపై చేశారు. మన సైనికులు 1948లో అద్భుతంగా పోరాడి ఈరోజు నియంత్రణ రేఖ అని ఉంది కదా, లైన్ ఆఫ్ కంట్రోల్, దాని వరకు నెట్టేశారు. ఇంకొక 10 రోజులు అయి ఉంటే పూర్తిగా నెట్టేసేవాళ్ళు. అయితే పాకిస్తాన్ ఏం చేసింది, వెంటనే దొంగ దెబ్బ తీసి మనం ఇంకో కొట్టుకోవద్దు, అంటే వాళ్ళు ఓడిపోతారు, కాశ్మీర్ని ఖాళీ చేయాల్సి వస్తుందని అర్థమయ్యి మనం యునైటెడ్ నేషన్స్తో తేల్చుకుందాం అన్నది. నెహ్రూ గారు డైరెక్ట్గా రేడియోకి వెళ్ళి, అంటే క్యాబినెట్లో తీసుకోవాల్సిన అంశాన్ని ఆయన నేరుగా రేడియోకి వెళ్ళి చెప్పేశారనమాట, మేము ఈ యుద్ధాన్ని విరమిస్తున్నాము. అంటే చెప్తాను, సో ఆ టైంలో ఎక్కడైతే అక్కడ ఆగిపోయిందో ఈరోజు కూడా రావణ కాష్టంలాగా రగులుతోంది. తర్వాత 65 వార్లో చావు దెబ్బతిన్నారు, 71 వార్లో భయంకరమైన చావు దెబ్బతిన్నారు. వాళ్ళ ఎడమ భుజమైనటువంటి ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ కింద విడిపోయింది. అంటే కాశ్మీర్ విషయంలో దారుణంగా దెబ్బతిన్నారు, బంగ్లాదేశ్ విషయంలో ఘోరంగా దెబ్బతిన్నారు. ఆ కక్ష ద్వేషాన్ని, దీనికి కారణం వాళ్ళు, బంగ్లాదేశ్ ప్రజల్ని చాలా హింసించారు.
చాలా దారుణంగా అవమానించారు. ఆడవాళ్ళ మీద అత్యాచారాలు అకృతి చాలా జరిగాయి. సో ఈ రెండింటిలో భారతదేశం చావు దెబ్బ కొట్టిందన్న ఒక అకారణ ద్వేషం, అంటే దుర్యోధనుడికి పాండవుల మీద ఉన్న అసూయ ద్వేషాలు, అది మనసులో పెట్టుకొని యుద్ధపరంగా దౌత్యపరంగా మనం ఏ రకంగా భారతదేశాన్ని ఓడించలేమని అర్థమయ్యి ఈ టెక్నిక్ మొదలెట్టింది. కాశ్మీర్ యువతను ఆకర్షించి, వాళ్ళ దగ్గర యువతను ఆకర్షించి, వాళ్ళకి ఇంట్రాక్సినేషన్ చేసి ఉగ్రవాదాన్ని ఒక ఆయుధంగా ఎంచుకొని 1000 cuts అంటారు, అంటే నీ శత్రువు బలవంతుడైనప్పుడు చంపలేనప్పుడు ఒళ్ళంతా 1000 గాయాలు పెట్టు, అన్ని సూత్రాన్ని పెట్టుకొని ఈరోజు ఇంత అఘాత్యానికి పాల్పడుతోంది. చిట్ట చివరికి దౌత్యపరంగా మిలిటరీ పరంగా మనకు బుద్ధి చెప్పే అవకాశం వచ్చింది. దాన్ని దిగ్విజయంగా మన వాయుసేన పూర్తి చేసినందుకు, అందులో కూడా నేను ఆఫీసర్గా పనిచేసినందుకు ఎంతో గర్వపడుతున్నాను. ఇందాక సార్ రావడానికి ముందు మహారాజా హరిసింగ్ గారి కా నుంచి మన నేపథ్యాన్ని కూడా నేను ఉదాహరించి రావడం, లక్కీగా నాకు తెలిసినటువంటి నాలెడ్జ్ని సార్ మరొకసారి ధృవీకరించారు. ఆనందకరమైన విషయం సార్, నేను అదే చెప్తున్నాను సార్, యుఎన్ ముందుకెళ్ళి యునైటెడ్ నేషన్స్ ముందు మోకరెళ్ళి ఒక ట్రీటీని రాసిన తర్వాత కూడా దాన్ని తొంగలోకి తొక్కుతా. నేను ఇందాక చెప్పినటువంటి తాష్కాన్ని సంబంధించి కానీ, సిమ్లా ట్రీటీకి సంబంధించి కానీ, పదే పదే లాల్ బహదూర్ శాస్త్రి గారి కానీ ఇందిరాగాంధీ గారి దాకా ఎన్నో ప్రయత్నాలు చేశాం. మన నేపథ్యాన్ని ప్రపంచాన్ని గమనించమని అడుగుతున్నాం. మనం ఎక్కడా ఎప్పుడు కూడా దుందుడుకు చర్యలో మనం ఎప్పుడు యుద్ధానికి కానీ కయ్యానికి కానీ కాలు దువ్వలేదు. నాడు ఒకటే ఫైటర్ జెట్ 1947 వెళ్ళి వస్తే ఇవాళ 16-20 వెళ్ళి వచ్చే పరిస్థితిలో మనం ఉన్నాం. దయచేసి వాళ్ళ మన అడ్వాన్స్మెంట్ని గమనించాలా, మన టెక్నికల్ స్టెబిలిటీని గమనించాలా. మనం గ్లోబలైజ్డ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాం. పాకిస్తాన్ ఈజ్ నాట్ ఇన్ ద గ్లోబలైజ్డ్ ఎన్విరాన్మెంట్. వాళ్ళు ఇంకా ఆజాదీ కాశ్మీరీ పేరిట ఉన్నారు. మీకు చెప్పిందే, నవ యువకుల్ని మనసులు కలుషితం చేసి, వాళ్ళ మనసులు పాడు చేసి, స్వర్గం నరకం అనేటువంటి అభూత కల్పనలు కల్పించి, వాళ్ళ మతం ముసుగులో నిజంగా ఇస్లాం అయితే అది ప్రబోధించారు సార్. ఐ రెస్పెక్ట్ ఇస్లాం, బట్ హియర్ ద పాయింట్ ఈస్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ పాకిస్తాన్ ఇస్ ఇస్లాం. వాళ్ళకు కొత్త ఖురాన్ రాసినట్టుగా వాళ్ళ యొక్క యువకుల మనసులు కలుషితం చేసి మన మీదకి పురుగొల్పి, సార్ వసుదైక కుటుంబం ఇందాక కూడా ఇదే పాయింట్ చెప్పా, ప్రపంచం అంతా మన సోదరులేని బతికినటువంటి సమాజం మనది, సాహిత్యం మనది, నేపథ్యం మనది, మనకెందుకు ఇంకోళ్ళు అకారణమైన వైరం ఉంటుంది సార్? అనుకున్న కాడికి ఇందాక కూడా చెప్పారు, సార్ కూడా చెప్పారు, ఎల్ఓసి దాటి వాళ్ళు వచ్చిన తర్వాత హర్రాసి హరిసింగ్ లాంటి మహారాజులు వచ్చి మన దగ్గర 1946 ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అసెషన్ వాళ్ళు మనకి రాసిచ్చిన తర్వాత మనం అక్కడికి వెళ్ళాం. అప్పటికి 80% ఆక్రమించుకున్నటువంటి కాశ్మీర్ నుంచి 65% పైన వాళ్ళు తోసాం. సార్ చెప్పినట్టు 6 days more ఫర్ అవర్ గ్రాండ్ విక్టరీ అనేటువంటి పుస్తకం కూడా రిలీజ్ చేయబడింది. 6 రోజులు కనుక 6x24 అవకాశం ఉంటే తునా తునకలు నాడే చేదురు సార్ మన సైన్యం. ఎప్పటికప్పుడు వాళ్ళ గొంతు మన చేతిలో ఉన్న నొలవకుండా వదిలేసినటువంటి మన మంచితనాన్ని నానాటికి చేతగాంతనం కింద వాళ్ళ ప్రభుత్వాలు ప్రజలకు అభివృద్ధి చూపించలేకుండా ఉండడానికి మనల్ని పూచిగా చూపెడుతూ మనమేం చేస్తున్నాం సార్? ఇందాడ మన వీఎస్పీ రిప్రజెంటేటివ్ చెప్తున్నారు, సింధు వ్యాలీ నుంచి వస్తున్న నీళ్ళలో కరెంటు మనం తీసేసుకుని ఉత్తి నీళ్ళ పంపిస్తున్నామా? ఎంతకంటే దారుణమైన అజ్ఞాన స్థితిలో సార్ వాళ్ళ ప్రజల కాలు చెప్పే కట్టుకథలన్నీ బయటపడాలంటే ప్రపంచ దేశాలన్నీ ముందరకొచ్చి పాకిస్తాన్ ఎక్కడ ఉండాలి, భారతదేశం టైంలోనే ఏర్పడ్డప్పుడు ఎక్కడ ఉందనేటువంటి వాస్తవాలు వాళ్ళకి తెలియచేస్తే వాళ్ళ ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్తారు సార్. లేదు, మేము ఆల్రెడీ ఆ పెచ్చలో కూరిగిపోయాం, మాకు యుద్ధమే కావాలనుకుంటే చరిత్ర పటంలో చాలా దేశాలు కనుమరుగైపోయినట్టే అక్కడ ఉన్నటువంటి పాలకుల యొక్క దౌర్భాగ్య స్థితి వల్ల ఖచ్చితంగా పాకిస్తాన్ ఒకటి ఉండేదంట అనే రోజు వచ్చిన మనం ఆశ్చర్యపోక్కర్లేదు సార్. కృష్ణారెడ్డి గారు మీరేం చెప్పి తెలుసుకున్నారు సార్? ఫైనల్ మొట్టమొదట మన యువతకు ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. దయచేసి మన వైపు నుంచి మిలిటరీ వెహికల్స్ వెళ్తూ ఉంటే కానీ, ఇంకో వెహికల్స్ వెళ్తూ ఉంటే కానీ వాటిని సెల్ఫీలు తీసి కానీ వీడియోలు తీసి కానీ సోషల్ మీడియాలో పెట్టకూడదు. దానివల్ల అక్కడ ఉన్న లొకేషన్ కానీ ఇవి కానీ, ఈరోజు టెక్నాలజీ చాలా పెరిగిపోయింది కాబట్టి మన ఆనుపానులు మనమే శత్రువుకి ఇచ్చిన వాళ్ళం అవుతాము. రెండవది, యువకులందరూ సిద్ధంగా ఉండండి, అవసరమైతే రక్తదానం చేయడానికి మనందరం కూడా కలిసి ఉండాలి. నైతిక మద్దతు ఇవ్వడానికి కూడా మనందరం కూడా ప్రభుత్వం వెంటనే ఉండాలి. 50 మంది ప్రాణాలు పోయినప్పుడు మనందరం కూడా తక్షణం నుంచి కూడా ఈ 10-12 రోజుల్లో ఏవైతే ముక్తఖండంతో ఖండిస్తూ వచ్చామో ఆ ఉత్తేజన అలాగే నింపిపెట్టుకోవాలా. మనందరం కూడా ఏ అవసరమైతే డ్రైవర్గానో లేకపోతే ఆర్మీ క్యాంపుల్లో పనిచేయడానికి కానీ ఇంకేదైనా పనిచేయడానికి కానీ సంసిద్ధంగా ఉండాలా యువత అందరూ కూడా. తర్వాత ఈ మిలిటరీకి సంబంధించిన ఎటువంటి విషయాలు కూడా షేర్ చేయకూడదు. మనము చేయబోయే కార్యాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు రాజకీయ చతురత కూడా అవసరమే ఉంది.
పాకిస్తాన్ను నాలుగు ముక్కలుగా చేయాల్సిన అవసరం ఉంది, బలూచిస్తాన్ కానీ వీళ్ళని ఇంకో పంజాబ్ అండ్ సింధు కానీ, మేము పశ్చిమ పంజాబ్ అని కూడా పిలుచుకోవడానికి తహతహలాడుతున్నాం. మేము పంజాబ్ సింధు బ్రాహ్మిన్స్ ని, బలూచిస్తాన్ వాళ్ళకు కూడా స్వాతంత్రం పోరాడు కావాలని అడుగుతున్నారు, వాళ్ళకు కూడా స్వాతంత్రం ఇచ్చేస్తాము. ఎలాగైతే బంగ్లాదేశ్కు స్వాతంత్రం ఇవ్వబడిందో ఇందిరాగాంధీ నేతృత్వంలో, అట్లాంటి రాజకీయ చతురత మళ్ళొకసారి కావాలి. వాళ్ళకు ఈసారి బలూచిస్తాన్ వాళ్ళకి స్వాతంత్రం ఇవ్వదలుచుకున్నాము. తర్వాత అక్కడ ఉన్న యువతకు కూడా వాళ్ళందరూ సన్మానకరంగా వెళ్ళాలి, మంచి విద్య కూడా కావాలని కోరుతున్నాను. శ్రీనివాస్ గారు, మీ దగ్గరకు వచ్చే ముందు ఒకసారి అప్డేట్స్ ఒకసారి చూద్దాం. వైమానిక దాడుల అనంతరం దేశ ఆర్థిక రాజధాని ముంబైలో సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముంబైలోని ప్రతి చోట భద్రతా దళాలు అనుమానితుల కోసం జల్లెడ పడుతున్నారు, అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు. జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలు సెక్యూరిటీని పెంచారు. రాత్రి సమయాల్లో వాహనాలు పూర్తి స్థాయిలో తనిఖీలు జరుపుతున్నారు, అణువణువు చెక్ చేస్తున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతంలోని ఉగ్రవాదుల శిబిరాలపై భారత వైమానిక దళం దాడుల తర్వాత దేశంలోని తీర ప్రాంతాల్లో రక్షణ కట్టుదిట్టం చేసింది. శత్రువులను కనిపెట్టడానికి డేక్కన్ను వేశాయి. కర్ణాటక రాష్ట్రం తీర ప్రాంతంలోని కార్వాన్లో ఉన్న నేవల్ షిప్ రిపేర్ యార్డ్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. యుద్ధ నౌకలు ఎక్కువగా ఇక్కడే ఉండటం, వాటికి సంబంధించిన రిపేర్లు జరగడంతో ఈ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉద్యోగులను తప్పించి ఎవరినీ లోపలికి రానివ్వటం లేదు. మరోవైపు పుల్వామా దాడిని 21 విపక్ష పార్టీలు ఖండించాయి. ఢిల్లీలో సమావేశమైన ఆయా పార్టీల నేతలు భారత వైమానిక దళాల చర్యలను అభినందించాయి. వైమానిక దళాల ధైర్య సాహసాలు అభినందనీయమని నేతలు చెప్పారు. భద్రతా దళాల త్యాగాలను రాజకీయ లబ్ధికి వాడుకుంటున్నారని పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంకుచిత రాజకీయాల కోసం జాతి భద్రతను పణంగా పెట్టకూడదని మండిపడ్డారు. పార్లమెంటరీ లైబ్రరీ హాల్లో బీజేపీతర పక్షాలు భేటీ అయ్యాయి. ఈ భేటీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీ చైర్పర్సన్ సోనియా గాంధీ, ఆ పార్టీ సీనియర్ నేతలు ఆజాద్, ఏకే ఆంటోనీ, అహ్మద్ పటేల్, టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు, సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యెచూరి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎల్జేడీ నేత శరద్ యాదవ్, టీఎంసీ నేత డెరిక్ ఓబ్రేన్, సిబు సోరెన్ ఈ భేటీలో పాల్గొన్నారు. పాకిస్తాన్ సైన్యంపై భారత బలగాలు దాడి చేయలేదని, ఉగ్రవాదంపైనే దాడి చేశాయని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్లో నిర్వహించిన ఓ ర్యాలీలో ఆయన మాట్లాడారు. ప్రపంచం ముందు భారత్ను అప్రదిష్ట పాలు చేయాలని పాకిస్తాన్ చూస్తోందని రాజ్నాథ్ మండిపడ్డారు. సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ డిప్యూటీ హైకమిషనర్ సయ్యద్ హైదర్ షాకు భారత విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. సమన్ల నేపథ్యంలో వివరణ ఇచ్చేందుకు ఆయన సౌత్ బ్లాక్లోని భారత విదేశాంగ కార్యాలయానికి వచ్చారు. మరోపు ఢిల్లీలోని పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయంతో పోలీసులు గస్తీ పెంచారు.
శ్రీనివాస్ గారు కాళిదాస్ గారు చెప్పినట్లుగా మొత్తం మీద పాకిస్తాన్ తన చర్యలు మానుకోదు, తన వైఖరే అంతే అంటున్నారు, మీరేమంటారు? ఏంటంటే పాకిస్తాన్ పుల్వామా దాడి జరిగిన తర్వాత భారత్లో మన ప్రధానమంత్రి గారు ఒక సంకేతం ఇచ్చిండ్రు, దెబ్బకు దెబ్బ తీస్తాము పాకిస్తాన్కి అని చెప్పంగానే పాకిస్తాన్ ప్రధానమంత్రి గారు ఇమ్రాన్ ఖాన్ గారు ఒక మాట అన్నారు, మీరు బాంబులు వేస్తే మేము చూసుకుంటూ ఊకుము, ఆలోచన చేయకుండానే మేము బాంబులు వేసేస్తాము ఇండియా మీద అని వాళ్ళు అన్నప్పుడు పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాబ్ షరీఫ్ గారు ముషారఫ్ గారు ఏమన్నారంటే ఒక్క బాంబు పాకిస్తాన్ వేస్తే ఇండియా 20 బాంబులు వేస్తుంది పాకిస్తాన్ మీద అని చెప్పిండు. అప్పటికే పాకిస్తాన్ సత్తా ఏందో మనకు తెలిసిపోయింది, భారత్కు భయపడుతుందనే దానికి సంకేతంగా నేను అనుకుంటున్నాను. కాళిదాస్ గారు మొత్తం మీద మీరు చెప్తున్నట్టు వాయుసేనా చాలామంది కితాబులు ఇచ్చారు, చాలా సంతోషం వేస్తుంది, ఇండియా మొత్తం మీద ఈరోజు వాయుసేన సేవలను కొనియాడుతున్నారు, నిన్నటి రోజు అలా వెళ్ళి ఇలా వెళ్ళి 300 మంది ఉగ్రవాదులను ఆ శిబిరాలను ధ్వంసం చేయటువంటి సామాన్యమైన విషయం కాదు, కేవలం 21 నిమిషాల్లో జరిగింది, ప్రతి ఒక్కరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ దగ్గర ఎటువంటి వాయుసేనకు సంబంధించి ఎటువంటి విమానాలు ఉన్నాయి, వాళ్ళకి అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయా? అసలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి యుద్ధ విమానాలలో చెప్పుకోదగ్గవి కేవలం F-16 మాత్రమే, అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు, దాన్ని కొంత అప్గ్రేడ్ చేస్తున్నారు, అవి కూడా 2 స్క్వాడ్రన్స్ ఉండొచ్చు, సామాన్యంగా స్క్వాడ్రన్లో 12 నుంచి 18 దాకా ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా, అదో పద్ధతి. సో 36, ఈ 36లో ఎన్ని సర్వీసబుల్గా ఉన్నాయని ముఖ్యం, అంటే సడన్గా ఈరోజు వాళ్ళు ఫుల్ ఫ్లెజ్డ్ వార్ డిక్లేర్ చేశారనుకోండి, ఈ 36 యుద్ధంలో పాల్గొనేటువంటి అవకాశం ఉన్నదా లేదా? చాలా కష్టం, 100% సర్వీసబిలిటీ ఉండటం అనేది చాలా కష్టం. సో యావరేజ్ వాళ్ళకి 15-20. తర్వాత చైనా నుంచి వచ్చినటువంటి J-7 అలాంటివి కొన్ని ఉన్నాయి, తర్వాత ఫ్రాన్స్ నుంచి కొన్ని దిగుమతి చేసుకున్నారు Mirage 5. సో చెప్పుకోదగ్గవి ఓన్లీ F-16, ఓకే, అది కూడా ఒక 20-25. సో 20-25 F-16తో మన దగ్గర ఉన్నటువంటి అపారమైనటువంటి యుద్ధ విమానాలతో వాళ్ళు ఎటువంటి యుద్ధము చేయలేరు. మన దగ్గర ఉన్న వాటిలో ఎక్కువ శాతం జంక్ MiG-21 ఉన్నాయి, అవి దాదాపు కాలం చెల్లిపోయాయి, వాటితో పెద్ద ఉపయోగం ఉండదు F-16 ముందు. కానీ అత్యద్భుతమైనటువంటి అత్యాధునికమైనటువంటి MiG-27 తర్వాత Sukhoi-30, ఓకే, వీటితో తలపడాలి మిరాజ్. మొన్న అసలు హీరో యాక్చువల్ వార్ హీరో మిరాజ్ 2000, ఈ మూడిటితో తలపడేటువంటి కాంబినేషను పాకిస్తాన్ వాయుసేనకు లేదు. అయితే ఒకవేళ వాళ్ళు దీన్ని యుద్ధానికి తీసుకెళ్తే, ఇది యుద్ధం కాదు, ఎందుకంటే యుద్ధం అంటే ఏమవుతుందంటే టాక్టికల్ టార్గెట్స్, స్ట్రాటజిక్ టార్గెట్స్ అని రెండు ఉంటాయి, అంటే వాళ్ళ ఆర్థిక వ్యవస్థను కుప్పగుల్చేటువంటి పరిశ్రమలు, డ్యామ్స్, ల్యాబొరేటరీస్ని, వాటిని విధ్వంసం చేసేయటం. టాక్టికల్ టార్గెట్స్ అంటే యుద్ధ సమయానికి ఆ టైంలో యుద్ధం చేస్తున్నటువంటి ట్యాంకులు, కంట్రోల్ సెంటర్స్, రాడార్స్ వీటిని. సో ఇది మనం ఉగ్రవాద శిబిరాల మీద మాత్రమే చేసాం, ఇది అంతర్జాతీయంగా ఉన్న హక్కు, దీన్ని యుద్ధం అంటానికి వీల్లేదు. సో వాళ్ళు ఏ మొహం పెట్టుకొని దాన్ని యుద్ధం లెవెల్కి తీసుకువెళ్తారు, పొరపాటున అలాంటి పిచ్చి పని చేశారనుకోండి సర్వనాశనం అయిపోతారు, ఎందుకంటే ఆర్మీ పరంగా, వాయుసేన పరంగా, నావికా పరంగా వాళ్ళకి పోలిక లేదు. కేవలం F-16 ఒక 20-25 పెట్టుకొని మేము భారతదేశం లాంటి మహాశక్తివంతమైన దేశంతో యుద్ధం చేస్తామని పైకి ప్రజలను మభ్య పెట్టడానికి చెప్తారు, టెక్నికల్గా కుదిరే సమస్యలు. ఇప్పుడు చేస్తుంది అదే కదా, వచ్చిన 2 యుద్ధ విమానాలకు సంబంధించి 2 పైలట్లను పట్టుకున్నాము, మా దగ్గర బందీగా ఉన్నారని గేమ్ ఆడుతున్నారు, మరి ఇంకేం చెప్తారు? వాళ్ళు వచ్చి విజయవంతంగా దాడి చేసి వెళ్ళిపోయారు, వాళ్ళు చెప్తున్నట్టు అలాగే జరిగింది, మమ్మల్ని క్షమించండి అంటారా చేతులు పట్టుకొని? మేము ఉన్నాము, భయపడద్దు, మీ వెనకల మేమున్నాము, మా సైన్యం, ఇలాంటి ఉత్తర ప్రగల్భాలు పలుకుతూనే ఉంటారు. సో వాయుసేన పరంగా వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో మ్యాచ్ కాలేదు. అయితే పిచ్చోడి చేతి రాయిలాగా, పిచ్చోడి చేతిలో రాయిలాగా వాళ్ళ దగ్గర ఆటమ్ బాంబ్స్ ఉన్నాయి, ఓకే, దాన్ని ప్రయోగించగలిగినటువంటి మిజైల్స్ ఉన్నాయి, ఓకే. సో వాళ్ళు ఆ నిర్ణయాన్ని అక్కడ దాకా తీసుకువెళ్తే ఏమవుతుంది, మన న్యూక్లియర్ డాక్ట్రిన్ ప్రకారము మన వాళ్ళ పాలసీ ఏంటంటే నో ఫస్ట్ స్ట్రైక్, అంటే మా అంతటా మేము ఎవరి మీద, పాకిస్తాన్ కానీ చైనా కానీ ఏ దేశం పైన మొదటి యాటమ్ బాంబుని వెయ్యం, కానీ మా మీద ఒక్క యాటమ్ బాంబు పడ్డా మేము ఎన్ని ప్రయోగిస్తామో మాకు తెలియదు, ఓకే. ఇది న్యూక్లియర్ డాక్ట్రిన్. అంతర్జాతీయ పరంగా కూడా ఒక్కసారి శత్రు దేశం పొరపాటున పిచ్చి పిచ్చి వేషాలతో యాటమ్ బాంబు దాకా పోతే వాళ్ళ దేశం ప్రపంచ పటంలో ఉండదని అందరికీ తెలుసు.
ఆ సంయమనం ఉంది. మరి వాళ్ళ దగ్గర ఆ సంగతి తెలుసు. అంటే వాళ్ళు అటామిక్ దాడి చేయలేరు, సాంప్రదాయ యుద్ధము చేయలేరు. ఇలాంటి పిచ్చి పిచ్చి డైలాగ్స్ చెప్తూ ప్రజలను మభ్యపెడుతూ చివరికి కాళ్ళబేరానికి వచ్చి అమెరికా, రష్యా, చైనా దేశాలను తీసుకొచ్చి మా ఇద్దరి మధ్య శాంతి కుదుర్చండి అని కాళ్ళబేరానికి వస్తారు. అంత తప్ప వాళ్ళ దగ్గర ఆప్షన్ లేదు. ఇప్పుడు జరుగుతుంది అదేలాగా కనిపిస్తుంది, ఇమ్రాన్ ఖాన్ గారు చెప్తుంది అదే మాటలు కదా. కానీ ఇప్పుడు మనం చూసినట్టు చరిత్ర చూస్తే, ఇందాక చెప్పినట్టు వారు మేము అందరం చెప్పినట్టు 65 తాష్కెంట్ ఒప్పందాన్ని తొంగలో తొక్కారు, 71 తొంగలో తొక్కారు. సో వాళ్ళు చెప్పేవి వేరు చేసేది వేరు. కనుక ఒకసారి ఇటువంటి అగ్రిమెంట్కి వచ్చిన తర్వాత ఏ రకంగా వాళ్ళ చేత మనం అగ్రిమెంట్ చేయించాలి అంటే భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో ఉగ్రవాద శిబిరాలు, ట్రైనింగ్ క్యాంప్స్ మా దగ్గర ఉండవు. ఒకవేళ ఉంటే భారతదేశానికి పరిపూర్ణ స్వేచ్ఛనిస్తున్నాము, వాటిని ధ్వంసం చేసుకోవచ్చు అన్నది ఇవ్వాలి. ఇంకా ఇంపార్టెంట్గా నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఏమిటంటే, ఇంత దారుణం జరగటానికి ఆ రోజున ఆ కాశ్మీర్ భూభాగాన్ని అలా వదిలేశాం. కనుక ఆ మొత్తం కాశ్మీర్ భూభాగాన్ని, అంటే మనం ఏదైతే ఆ రోజున వాళ్ళు దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, దాన్ని మొత్తం సరెండర్ చేసేదాకా మేము ఊరుకోమన్న కాళ్ళబేరానికి వాళ్ళని తేగలిగితే ఆ రావణ కాష్టం చాలా వరకు చల్లారుతుంది. శతాబ్దాల వరకు కూడా భారత మాత యొక్క పతాకం భారత వినివీధుల్లో ఎగురుతుంది. రైట్, వెరీ 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 గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. కాళిదాస్ గారు మంచి మాటలు చెప్పారు. చివరికి చెప్పండి సార్, టైం లేదు కళ్యాణ్ సార్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఒకటే విషయం ఉన్నాడు కూడా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చినటువంటి పెద్దలు చెప్పినట్టే మన దగ్గర ఉన్నటువంటి ఆ వాయు విమానాల సంపత్తిని పొరపాటున అందులో 16 వాడితే 21 నిమిషాల జీవితాలు అయిపోయింది సార్. రష్యా నుంచి కానీ, అంటే మన మిగ్ 27-29 కాకుండా సెపగాట్ జాగ్వర్ కానీ, డెసాల్ట్ రఫేల్ కానీ, మన దగ్గర ఉన్నటువంటి ఏమి వాడుకున్నా కూడా 242 రెడీగా ఉన్నాయి, ఇంకో 72 ఆర్డర్లో ఉన్నాయి సార్. రఫేల్కి సంబంధించి 39 ఆర్డర్లో ఉన్నాయి. టోటల్ 310-320 మల్టీ రోల్ జెట్స్ ఇవన్నీ కూడా, గ్రౌండ్ అటాక్ కాకుండా మల్టీ రోల్ జెట్స్, అంటే సుమారు 2,000 కిలోమీటర్లు 3,000 కిలోమీటర్ల వేగంతో ట్రావెల్ చేయగలిగేవి. పొరపాటున వాడడం జరిగితే వాళ్ళు ఎక్కడ తుపాకు గుండి కనపడరు సార్. అందుకని ఇది మన సంపత్తిని ఎక్స్పోజ్ చేసుకోవడం కాదు. 10 డిసెంబర్ 7 అనుకోండి సార్, మీ ఇండియన్ ఎయిర్ ఫోర్సెస్ సంబంధించి ఫ్లాగ్ డే కింద, డిసెంబర్ ఎయిర్ ఫోర్స్ డే కింద ఒకసారి ప్రదర్శనలు చూసినా వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది, ఇంకా మన దగ్గరికి రావాలా లేదా అని. సో ఎవరు ఇప్పుడు యుద్ధం జరగాలని ఎవరు కోరుకోరు. గ్లాస్ పైన ఉన్నటువంటి నేను చెప్పినట్టు 30-35% భూభాగం ఏదైతే పొరపాటున జాలితో వదిలేమో నిజంగా వెనక్కి తీసుకురావాలి సార్. అది తీసుకొచ్చిన రోజే దరిద్రం పూర్తిగా వదులుతారు సార్. 10 ఎలకలు 9 ఎలకలు పట్టి ఒక ఎలకలు వదిలేస్తే మళ్ళీ అది ఏ రకంగా ఎలకలు వదులుతుందో, అలాగా భూభాగం వదలడం ఒకటి తప్పు కాబట్టి ఒక భారతీయ పౌరుడి కింద దీనికి చరమగీతం పాడాలంటే ఆ రిమైనింగ్ కూడా తీసుకొచ్చి కలుపుకున్న రోజే వాళ్ళ బొత్తులు బతుకుతారు మన బతుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ కళ్యాణ్ దిలీప్ గారు, అండ్ సెల్యూట్ మై డియర్ సార్ కాళిదాస్ గారు, కృష్ణారెడ్డి గారు, అండ్ శ్రీనివాస్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్, కీప్ వాచింగ్.